హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు సో మాటే మంత్రం పాటే మధురం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ ఆర్జే పద్మజ అండ్ ఇవాళ మన షో కొంచెం స్పెషల్గా ముస్తాబై వచ్చింది అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను సో కరోనా 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 ఎక్కడ చూసినా ఈ మాటే వినబడుతోంది ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఇదే కనబడుతోంది కదా సో అనుకోనివి ఎన్నో జరుగుతున్నాయి మరి వినకూడనివన్నీ ఎన్నో వినాల్సి వస్తుంది ఈ కరోనా ఫస్ట్ వేవ్ ఏంటి అసలు ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ వేవ్ ఏంటి దాంతో పాటుగా ఈ వ్యాక్సిన్ గురించి కూడా ఎన్నో సందేహాలు డౌట్స్ మీ అందరికీ ఉన్నాయి కదా ఎస్ మరి నాకు కూడా ఎన్నో డౌట్స్ ఉన్నాయి మరి మన డౌట్స్ కి సందేహాలకు సమాధానం కావాలంటే నిపుణులు వాళ్ళ మాటల్లో చెప్తేనే మనకు చక్కగా అర్థం అవుతుంది కదా ఎస్ మరి ఇవాళ మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ షర్మిల గారు ప్రముఖ పీడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఒక డాక్టర్ గా తన సేవల్ని అందిస్తూనే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ కరోనాపై అలాగే అనేక మందిలో ధైర్యాన్ని నింపుతూ మరెంతో మందికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ తనకున్న బిజీ షెడ్యూల్ లో కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల కోసం మన కోసం ఇవాళ మన షోకి రావడం జరిగింది సో మన ఎన్ఆర్ఐ రేడియో తరఫున స్వాగతం చెప్తూ అండ్ కాల్స్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మాత్రం కాల్స్ తీసుకోమన్నమాట సో ఎవరు చేయకండి సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ డాక్టర్ షర్మిల గారు హలో మ్యామ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మ్యామ్ Yeah, thank you for the lovely introduction. And hello to all who are hearing me. Viewers and good them. TV Lalva type of thing. Yeah. To all the listeners. Thank you so much, ma'am. So, manam, ippudu mari. Karona second wave antunnaru and asalu karona ఫస్ట్ వేవ్ అన్నారు ఇన్ని రోజుల్లో అండ్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు అసలు ఇలా ఎన్ని వేవ్స్ ఉన్నాయి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ మ్యామ్ సీ ఎన్ని వేవ్స్ ఉన్నాయి అనేది వెరీ లైక్ హైపోథెటికల్ క్వశ్చన్ ప్రతి హైపోథెటికల్ క్వశ్చన్ ఏమవుతుందంటే మనం హిస్టరీలోకి వెళ్తే కొన్ని ఆన్సర్స్ వస్తాయి బట్ హిస్టరీ కొంతవరకు చెప్తుంది మిగతాది అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది మనం కూడా వి విల్ బి part of history that will be studied later. We are writing history while we are living. So, ఇప్పుడు ప్రస్తుతానికైతే మిగతా కంట్రీస్ ని చూస్తూ ఉంటే ఎందుకంటే మనది టైమ్ లైన్ ఎలా ఉందంటే ఇండియాలో మిగతా ఇప్పుడు చైనా దగ్గర మొదలైంది ఆ తర్వాత స్ప్రెడ్ అయింది కాబట్టి మనం ఎప్పుడు కొంత టైం ల్యాగ్ తో ఉన్నాం అన్నమాట కొన్ని కంట్రీస్ కి కంటే కూడా మనం వెనకాల ఉన్నాం సో ఆ డేటా తోటి ఒకటి చెప్పొచ్చు థర్డ్ వేవ్ కూడా వచ్చింది కొన్ని కంట్రీస్ లో సో ఐ మీన్ వాట్ ఎవర్ ద యాంటిసిపేషన్ ఇస్ ఇప్పుడు సెకండ్ వేవ్ జరుగుతోంది ఇది ప్రాబబ్లీ జూలై ఎండ్ కి సబ్సైడ్ అయ్యి మేబీ సమ్వేర్ అరౌండ్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అట్లా మేబీ నవంబర్ లో థర్డ్ వేవ్ అని అంటున్నారు సరే దట్ ఈస్ ఆల్ యాంటిసిపేటరీ థింగ్స్ యాంటిసిపేట్ చేస్తేనే మనం ప్రిపేర్ అయి ఉంటాం ఈసారి కొంత వరకు మనం ఫుల్లీ ప్రిపేర్డ్ గా లేనప్పుడు మనం వేరే కంట్రీస్ లో చూసి కూడా ఇండియన్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేసుకుందా వైరస్ అని బోత్ ఇంటర్నేషనల్ మీడియా అండ్ మన మీడియా కూడా కొంత ఇంత ఇంత ఉవ్వెత్తున సెకండ్ వేవ్ ని యాంటిసిపేట్ చేయలేకపోయినాయి కొంత ఉన్నా గానీ జాన్ ఫెబ్ సడన్ గా బాగా తగ్గిపోవటం తోటి ఇండియన్ వ్యాక్సినేషన్స్ కొన్ని ఒట్టి ఇండియాలోనే తీసుకుంటున్న వ్యాక్సినేషన్స్ బీసీజీ అవ్వచ్చు అట్లాంటి ఎన్ఎంఆర్ ఇట్లాంటివన్నీ ఏమన్నా కొంచెం ఇమ్యూనిటీ కన్వర్ట్ చేసినాయా మనది యంగర్ పాపులేషన్ అందుకని మనకి అంత ఎక్కువ మోర్టాలిటీ లేదా మన హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు వీటి మూలంగా మనం అంత పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదా ఇలా చాలా ఐ మీన్ ప్రెడిక్షన్స్ అవి జరుగుతున్నాయి ఆ చర్చ జరుగుతున్న టైంలోనే కొంత కాంప్లికేషన్స్ వచ్చింది ఎపిడెమియాలజిస్ట్లు వాళ్ళు వీళ్ళు కొంత వార్న్ చేశారు రావచ్చు అని బట్ గట్టిగా స్వరాలు ఇనఫ్ లౌడ్గా వినిపించలేదా అనుకోవచ్చు అండ్ లౌడ్గా వినిపించిన స్వరాలను కూడా సీరియస్గా తీసుకున్నట్టు అంత పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అయితే జరగలేదు అది అందరం ఒప్పుకోవాల్సిందే సో
సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వచ్చింది. హిస్టరీలో కూడా స్పానిష్ ఫ్లూ 1918లో 100 ఏళ్ళ క్రితం ఇలానే జరిగింది. ఇది నార్మల్ హ్యూమన్ బిహేవియర్ అండ్ వైరస్ బిహేవియర్ ఎన్నో 100 ఏళ్ళ నుంచి వదులుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనకి ప్రిడిక్షన్ ఉంటుంది హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఈ తగ్గగానే ఫస్ట్ వేవ్ అప్పటి వరకు ఇట్లా గొలుసులతో కట్టేసి పెంచుకుని బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి అంతవరకు సేఫ్ ప్రాక్టీసెస్ ని పక్కన వదిలేసి అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ ది పాపులేషన్ వదిలేసినా ఆర్ 30-40% వదిలేసినా మిగతా అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వైరస్ స్ప్రెడ్ ఒకసారి ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చినట్టుగా ఈసారి ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అనే మాట వినిపించింది. ఇప్పుడు ఉన్న స్టడీస్ లో ప్రూవ్ అయిపోయింది బియాండ్ డౌట్ ఎయిర్బోర్న్ ట్రాన్స్మిషన్ అని. సో వీటన్నిటి వల్ల చాలా రీజన్స్, సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ జరిగినాయి, మాస్కులు సరిగ్గా ధరించలేదు, మ్యూటేషన్స్ వచ్చినాయి, మోర్ ట్రాన్స్మిసిబుల్ మ్యూటేషన్స్ అండ్ ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ కొంతవరకు ప్రెడిక్ట్ చేయలేదు, వచ్చిన తర్వాత కూడా ఇది అంత ఉధృతంగా ఉండదేమో అని. ఆ 10 డేస్ లాగ్ చాలు మన రెస్పాన్స్ లో. వైరస్ ఎక్స్పోనెన్షియల్ గా స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా స్ప్రెడ్ అయింది. కానీ ఇవన్నీ నెగటివ్ థింగ్స్ చెప్పినా వన్ పాజిటివ్ థింగ్ చెప్పాలి. ఇప్పటికి కూడా మరి రేడియో కాబట్టి చాలా మంది మెసేజెస్ చూస్తున్నారు మా ఓన్ క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు. అంటే ఇండియా చాలా భయంకరమైన స్థితిలో ఉంది, ఆల్మోస్ట్ లైక్ బెంగపడిపోతున్నారు. అంత బెంగపడాల్సిన అవసరం లేదు, బట్ డెఫినెట్ గా ఎవ్రీ వన్ షుడ్ బి ఆన్ దర్ టోస్, కేర్ఫుల్ గానే ఉండాలి. బెంగపడాల్సిన అందుకు ఎందుకు అంత ఎక్కువగా, అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న కంట్రీస్ లో ఉన్న దానికంటే మరీ అంత ఘోరంగా లేదు. ఇప్పటికి కూడా యుఎస్ లోనే మీరు కేసెస్ పర్ మిలియన్ లేకపోతే కేసు ఫెటాలిటీస్ పర్ మిలియన్ అని ఇవి చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మిలియన్ మంది మనుషుల్లో, ఇండియాలో మిలియన్ మంది ఉండి, యుఎస్ లో మిలియన్ మంది ఉండి, ఇంకో బ్రెజిల్లో ఇంకోటి చైనా, ఇట్లా అన్ని కంపేర్ చేస్తే కేసు మిలియన్ ఇంకా మనవి చాలా తక్కువ. మనం 15th or 16th ఉంది మన ర్యాంక్. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ డెత్ మనకి ఎక్కువ, అంటే నెంబర్స్ లో పైకి ఉంటాం చార్ట్ లో. ఎందుకంటే మన పాపులేషన్ ఇప్పుడు 0.5% చనిపోతున్నారు, లేకపోతే 1% చనిపోతున్నారు, 2% చనిపోతున్నారు అని అంటే 100 మందికి ఇద్దరు అని అర్థం. కానీ మన పాపులేషన్ 130 crore కాబట్టి, 1.3 billion కాబట్టి ఆబ్వియస్ గా నెంబర్ ఎక్కువ ఉంటుంది. డిఫెండ్ చేయట్లేదు నేను అట్లా అని, మనం ఏదో కాంప్లిసెంట్ గా ఉంది, ఇక్కడ ఏం పెద్ద జరగట్లేదు అని అనేది వాస్తవం కాదు. చాలా నా దృష్టిలో తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి మోర్టాలిటీ తక్కువ ఉన్నప్పుడు నేను ఫస్ట్ వేవ్ లో కూడా దాన్ని ఏంటంటే ప్రతి ప్రాణానికి అంతే విలువ ఉంటుంది. ఐ సీ పేషెంట్స్ ఎవ్రీ డే, ఐ సీ డెత్స్ ఎవ్రీ డే. అది ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తుంది ఒక ఫ్యామిలీని బియాండ్ రిపేర్ అనేది నేను చూస్తాను, ఫస్ట్ హ్యాండ్ చూస్తాను అండ్ స్టోరీస్ వింటూ ఉంటాను. అండ్ నేను చూసాను ఫస్ట్ హ్యాండ్ నా ద్వారానే కొంతమంది హాస్పిటల్ బయటకు వాళ్ళు కూడా చివరి నిమిషంలో వచ్చారు, చాలా లేట్ గా రావటం వలన కొంతమంది చనిపోతున్నారు, యంగ్ పాపులేషన్ చనిపోతున్నారు. అండ్ ఇట్లా హృదయ కథలు చాలా ఉన్నాయి. బట్ స్టిల్ మనం కరేజ్ గ్యాదర్ చేసుకుని కేర్ఫుల్ గా ఉండి సింపుల్ మూడే చెప్తాను పద్మజ ద్వారా నేను, ఐ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్. మీరు ఇప్పుడు సమ్మరైజ్ చేస్తే నా ఈ సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ అంతా మీ పనికొచ్చేంటి పేషెంట్ తరఫున? నేను పీడియాట్రిషియన్ గా మా పేరెంట్స్ కి చెప్తున్నాను ఆర్ మామూలుగా అడల్ట్ పేషెంట్స్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. మీ సింప్టమ్స్ ఏమైనా కూడా ఫస్ట్ థింగ్, ఇది ఇంతేలే, ఇది పర్వాలేదులే, పక్కవాడు వేసుకున్న మెడిసిన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇది కోవిడే కాదు, ఇట్లా కాంప్లిసెంట్ గా ఉండకుండా జస్ట్ వన్ కన్సల్టేషన్ ఆన్లైన్ చాలా మంది దొరుకుతున్నారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్స్ 104 అని చెప్పి బోత్ తెలుగు స్టేట్స్ లో పెట్టారు. అదే కాకుండా మీకు మీ ఫిజిషియన్స్ అందరూ ఆన్లైన్ ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్.
తో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటే నీకు వార్నింగ్ సైన్స్ తెలుసుకుని ఆ సైన్ వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ థింగ్ ఈజ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ అన్వాంటెడ్ పీపుల్ హూ కెన్ బి మేనేజ్డ్ ఆన్లైన్ మేనేజ్ చేయగలిగిన అందరూ హాస్పిటల్ని అప్రోచ్ అయితే అసలు అవసరమైన వాళ్ళకి ఆ కేర్ ఇవ్వలేము, ఎందుకంటే లిమిటెడ్ స్టాఫ్ అండ్ లిమిటెడ్ బెడ్స్ అండ్ అండ్ స్టాఫ్ ఉంటుంది. ఆక్సిజన్ ఈజ్ ఇన్ అండ్ ఇట్లా అపాయింట్మెంట్ పోకుండా ఫస్ట్ థింగ్ ఈజ్ ప్లీజ్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్, అది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ ఈజ్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్, అత్యవసరం అయితే తప్ప బయటికి అనేది వెళ్ళద్దు. ఇక్కడ లాక్డౌన్ పెట్టారా లాక్డౌన్ పెట్టలేదా ఈ డిస్కస్ అనవసరం. లాక్డౌన్ అనేది ఒఫీషియల్ గా గవర్నమెంట్ పెడితే దానికి ఉన్న కొన్ని సమస్యల్ని అధిగమించడం కష్టం. సో వాళ్ళు అనకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు లాక్డౌన్ అని అనుకోవచ్చు కదా, ఆ దాన్ని ఎవరు స్టాప్ చేస్తున్నారు? యా డెఫినెట్లీ వెరీ అది ఇంపార్టెంట్. మూడో ఇంపార్టెంట్ థింగ్ మాస్కింగ్. అండ్ ఇంకొక పీడియాట్రిషియన్ గా నన్ను చాలా కలిసి వస్తున్న థింగ్ ఇంకొకటి ఉంది, నేను అన్ని టాక్ లో చెప్తున్నాను. పిల్లలకి కోవిడ్ రాలేదు అని అనుకుని పెద్దవాళ్ళకి వచ్చి రాగానే 30-40 ఇయర్స్ ఓల్డ్ అందరూ పిల్లలకి టెస్ట్ చేసి తొందరగా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది, పిల్లలకి సింప్టమ్స్ ఉండవు. లేదా వీళ్ళకి ఫస్ట్ డే సింప్టమ్ రాగానే వీళ్ళు టెస్ట్ చేసుకుని అదే గోల్ సరే వస్తున్నాడు కదా మళ్ళీ మనిషి రాడు ఇంటికి హోమ్ కలెక్షన్ ఉండదు లేదా రిపోర్ట్ లేకపోతుందని తొందరగా చేయించుకుని వీళ్ళకి నెగిటివ్ రాగానే గ్రాండ్ పేరెంట్స్ పంపిస్తున్నారు, అది చెయ్యనే చెయ్యకూడదు. దాని మూలం చాలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొన్ని అన్ఫార్చునేట్ స్టోరీస్ ఆఫ్ లూజింగ్ గ్రాండ్ పేరెంట్స్ చనిపోతున్నారు. సో సో పిల్లలు డెఫినెట్ గా దే డూ స్ప్రెడ్ ద వైరస్ పెద్దవాళ్ళు లాగానే, ఏం స్పెషల్ గా సూపర్ స్ప్రెడర్ కాదు కానీ పెద్దవాళ్ళు లాగానే సిమ్టమ్స్ తక్కువ కాబట్టి దే విల్ బి కాట్ ఆఫ్ గార్డ్. పిల్లలు బాగానే ఉన్నాడని ఎత్తుకోవడం మొదలు పెట్టుకోవడం ఇలాంటి చేస్తారు. చిన్నపిల్లల్ని బాగా దగ్గరగా చూసుకోవాల్సి వస్తుంది. వీటి మూలాన గ్రాండ్ పేరెంట్స్ అందరూ అఫెక్ట్ అవుతున్నారు. యా సో అయితే మ్యామ్, ఒక ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చి మరొకరికి నెగటివ్ కూడా వస్తుంది కదా, సో ఈ నెగటివ్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ అసలు ఉన్నట్లా లేనట్లా, లేకపోతే బికాస్ ఆల్రెడీ వీళ్ళు కోవిడ్ పేషెంట్ తో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, సో వీళ్ళు అదర్ పీపుల్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అసలు అదే చెప్తున్నారు కదా మీరు, గ్రాండ్ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారని. గుడ్, ఒక మంచి క్వాలిఫికేషన్ అడిగారు ఏంటంటే, ఎవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా లేదా కోవిడ్ సంబంధిత సిమ్టమ్స్ వచ్చిన ఒక ఇంట్లో నలుగురో ఐదుగురో ఆరుగురో ఉంటే ఒక్కళ్ళకి సిమ్టమ్స్ వచ్చినా ఒక్కళ్ళు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన కంప్లీట్ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా 14 డేస్ కమ్యూనిటీతో టచ్లోకి వెళ్ళకూడదు, పక్కింటి వాళ్ళకి సహా ఇంటికి స్టాఫ్ ని పిలవకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఫస్ట్ వేవ్ లో కూడా ఇంతే, బట్ సెకండ్ వేవ్ లో మోర్ ఇంపార్టెంట్లీ యాక్చువల్ గా ఒకళ్ళకి వచ్చి వస్తే చాలు ఇండోర్ కాంగ్రిగేషన్ లో మొత్తం హైలీ ట్రాన్స్మిసిబుల్. ఎట్లా అంటే R0 నెంబర్ అంటాము, ఇది ఇదివరకు 1.2 అట్లా ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2-4 మధ్యలో ఉంటుంది R0 నెంబర్. అంటే వచ్చిన ప్రతి మనిషికి ఈజీగా 3-4 ఇన్ఫెక్ట్ చేయొచ్చు అని. సో దీనికి హైలీ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ ఇది. మనకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మాక్సిమం ఇన్ఫెక్టివిటీ ఎప్పుడు వస్తుందంటే ఈ కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ రాకముందే హై వైరల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది వాళ్ళకి. సో కంపల్సరీ అందరికి ఇచ్చేసి ఉంటారు. కొంతమందికి సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు కూడా తర్వాత పాజిటివ్ అవుతున్నారు లేదా కొంతమంది అసిమ్టమాటిక్ గా పాజిటివ్ అవుతున్నారు. ఇంకా ఇంపార్టెంట్ ఈ వేరియంట్ లో ఏంటంటే ఆర్టీపీసీఆర్ ఎక్కువ మందికి నెగిటివ్ వస్తుంది. సో అలాంటి వాళ్ళలో ఎలా తెలుసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్, డోంట్ మింగిల్ విత్ కమ్యూనిటీ ఫర్ 14 డేస్. థర్డ్ ఆర్ సిమ్టమ్స్ మరీ ప్రస్ఫుటంగా లేకపోతే థర్డ్ ఆర్ ఫోర్త్ డే చేయించుకోండి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చేయించుకోవడం కాకుండా. పర్టికులర్లీ పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కూడా యూజ్ చేస్తున్నారు సిబిపి సిఆర్పి డి నెంబర్స్ అనే ఒక చిన్న 3 బ్లడ్ టెస్ట్ తోటి ఇండైరెక్ట్ వస్తుంది. సిఆర్పి పెరిగి సిబిపిలో వైరల్ పిక్చర్ ఉంది, డిడైమస్ పెరిగితే డెఫినెట్ గా విఆర్ డీలింగ్ విత్ కోవిడ్. అండ్ చెయ్యం కానీ సిటీ స్కాన్ పెద్దవాళ్ళలో సిమ్టమ్స్ ఉండి ఆర్టీపీసీఆర్
నెగిటివ్ ఉంటే అప్పుడు డే 4 డే 5 కొంతమంది ఇట్లా హడావిడిగా వెళ్ళిపోయి అసలు డాక్టర్ చెప్పకుండా డే 1 సిటీ స్కాన్ చేయించుకుని డే 1 ఎవరికి సిటీ స్కాన్ లో చేంజెస్ ఉండవు. ఓకే డే కోవిడ్ తో చనిపోయిన వాళ్ళని కూడా మీరు హైపోథెటికల్ గా వాళ్ళని డే 1 చేస్తుంటే వాళ్ళకి కూడా ఉండవు ఏమి. సో డే 1 ఇస్ నాట్ ద టైం, మీ అంతట మీరు వెళ్ళిపోయి సిటీ స్కాన్ చేయించుకుని ఒక్కొక్క సిటీ స్కాన్ ను డిపెండింగ్ ఆన్ ద పార్ట్ నెంబర్ ఆఫ్ కట్స్ బట్టి 150 to 300 ఎక్స్రేస్ తో సమానం. దట్ లాట్ ఆఫ్ రేడియేషన్ ఒక పక్కకు పెట్టినా చాలా జబ్బులు రావచ్చు. రేడియేషన్ సంగతి అటు పక్కకు పెట్టినా మీకు అనవసరంగా కాంప్లిసెంట్ అయిపోతున్నారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, సిటీలో చేంజెస్ లేవు, నాకు కోవిడ్ లేదని చెప్పి వీళ్ళు యథేచ్ఛగా తిరిగేయడం, అందరినీ కలవటం, ఈ రకంగా ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ స్ప్రెడ్ అవుతుంది, కాంప్లిసెంట్ అయిపోయి వీళ్ళు మానిటర్ చేసుకోక కొంతమంది ఎమర్జెన్సీలో సడన్ గా లో ఆక్సిజన్ తో లేకపోతున్నారు. సో ఇట్లా చాలా రకాలుగా తప్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ వీటన్నిటిని కౌంటర్ చేయడానికి ఒకటే పద్ధతి, అనుమానం రాగానే ఐసోలేట్ చేసుకుని డాక్టర్ ని సంప్రదించండి, ఆన్లైన్ సంప్రదించండి. అండ్ డోంట్ మింగిల్ విత్ ఎనీ వన్ అవుట్ సైడ్ యువర్ హోమ్. మీరందరూ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యు ఆర్ ఎక్స్పోజ్డ్, వైరస్ ఎక్స్పోజ్ అయ్యారు, మీ నోస్ లోను థ్రోట్ లోను లంగ్స్ లోను కూడా ఆల్రెడీ వైరస్ ఉంది, మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకపోవచ్చు, మిమ్మల్ని మీకు సీరియస్ డిసీజ్ రాకపోవచ్చు. కొంతమంది వ్యాక్సినేటెడ్ వాళ్ళకైతే సీరియస్ డిసీజ్ రాదు, బట్ ట్రాన్స్మిషన్ కేపబిలిటీ ఉంటుంది వీళ్ళందరికీ డెఫినెట్ గా. సో మాస్కింగ్ కంపల్సరీ ఇంట్లో కూడా, ఇండోర్ మాస్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ మూలన ఒకటి అడ్మిట్ అయ్యి వాళ్ళ ఒక్కరిని ఒక బెడ్రూమ్ లో ఉంచి ఇదివరకు అలా చేసేవాళ్ళం ఫస్ట్ వేవ్ లో, బట్ ఇప్పుడు అది కూడా సరిపోదు. హైలీ ట్రాన్స్మిసిబుల్ కాబట్టి ఒకళ్ళు పాజిటివ్ అని తెలియగానా, లేదా ఒకరికి లక్షణాలు ఉన్నాయని తెలియగానే, లేదా హెల్త్ కేర్ వర్కర్స్ ఇట్లా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే ఉద్యోగాలకి, అలాంటి వాళ్ళ ఇళ్లలో అందరూ మెల్కోనందుసేపు మాస్క్ వేసుకోండి, దూర దూరంగా ఉండండి. ఇవి లేటెస్ట్ గైడ్లైన్. ఓకే, సో ఇంట్లో ఉంటే కూడా మాస్కులు వేసుకోవాలి తప్పకుండా. యా వేసుకో, అంటే ఇట్లా నేను చెప్పిన ఈ మూడు నాలుగు సిచ్యువేషన్స్ లో వేసుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటే కనుక రివర్స్ ఐసోలేట్ చేయండి, వాళ్ళని ఎక్కువగా రూమ్ కి పరిమితమై ఉండమనండి, వాళ్ళతో ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి 10 ఫీట్ పైనే. ట్రాన్స్మిషన్ అంటే మిస్ట్ జనరేట్ అయినప్పుడు, మాట్లాడినప్పుడు, తగ్గినప్పుడు, నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు, ఇలాంటప్పుడు వైరస్ 3-4 గంటల ఎయిర్ లో ఉంటుంది. ఆ ఎయిర్ లో నుంచి పాస్ అయ్యి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వితౌట్ మాస్క్ ఇన్హేల్ చేయొచ్చు. మరి మీరు డాక్టర్ గారు ఎయిర్ లో 3-4 అవర్స్ ఉంటుంది అంటున్నారు కదా, మరి సర్ఫేస్ మీద ఎంత టైం ఉంటుంది, ఎంత సమయం వరకు ఉంటుంది ఈ వైరస్? డ్రాప్లెట్ ఉంటారు, డ్రాప్లెట్స్ లో డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ రోల్ కంటే ఎయిర్ బోన్ ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ మీద ఈచ్ ఇండివిజువల్ మెటల్ మీద ఎంత, దాని మీద ఎంత, దీని మీద ఎంత అని చాలా రకాలు స్టడీస్ చెప్పారు. ఇప్పుడు యాక్చువల్ గా ఫోన్ పట్టుకోవటం మూలన, ముట్టుకోవటం మూలన, వీటి మీద కంటే ఎంఫసిస్ ఇప్పుడు ఎయిర్ నూక్లిక్ నూక్లి, అంటే మీకు చెప్తాను మాస్క్ల ఉపయోగం గురించి ఎంత వస్తుంది అనేది. ఇద్దరు మనుషులు ఇద్దరు మాస్క్ వేసుకుని 6 ఫీట్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఇద్దరు మధ్యలో ట్రాన్స్మిషన్ ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది. ఓ, 90% ఇద్దరు మాస్క్ వేసుకుని 6 ఫీట్ డిస్టెన్స్ లో ఉంటే ఆల్మోస్ట్ 90% రిస్క్ తగ్గిపోతుంది మనకి. డ్రాప్లెట్స్ మూలన, డ్రాప్లెట్స్ మూలన. ఓకే, ఇద్దరు మాస్క్లు వేసుకోకుండా లెస్ దాన్ 6 ఫీట్ లో ఉంటే ఆల్మోస్ట్ 90% ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ కోవిడ్. ఓకే, మరి ఇప్పుడు ఒకరు మాస్క్ వేసుకుని ఇంకొకరు వేసుకోకపోతే ఏమవుతుంది మ్యామ్, అది కూడా చెప్పండి. 1.5%, 30%, 60% అండ్ 90% రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ అన్నమాట. 1.5% అంటే ఇద్దరు మాస్క్ వేసుకోకుండా ఒక 6 ఫీట్ లోపల నుంచి చూడటం, 30% ఒకరు మాస్క్ వేసుకుని కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, 60% అంటే ఐ మీన్ ఇద్దరు మాస్క్ వేసుకున్నా కూడా డిస్టెన్స్ లేకపోవటం ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలా గ్రేడెడ్ చూస్తే ఇద్దరు మాస్కులు వేసుకుని అట్లీస్ట్ 6 ఫీట్ ఆర్ మోర్ ఇన్ఫెక్షన్ ఫీట్
ఉంటే గనక 90% లెస్ ప్రాబబుల్ టు గెట్ ఇన్ఫెక్షన్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడం వల్ల లంగ్స్ కెపాసిటీ తగ్గుతుంది అంటారు మ్యామ్, ఇది నిజమేనా యాక్చువల్గా? ఎక్సర్సైజ్ చేస్తే. ఓకే ఓకే, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చాలా. ఇప్పుడు ఒకళ్ళు ఎట్లా అంటే ఎవరు లేని చోట, కామన్ హాల్వే కాదు, ఎవరు లేరు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళాం, మన ఇంటి టెర్రస్ మీదకి, అక్కడ మాస్క్ పెట్టి. కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు, మా ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంది, మాకు అటువంటి గాలిలో వైరస్ వస్తుందని భయం వేస్తుంది, మేము 24 గంటలు పెట్టుకున్నాం కదా, నైట్ మాస్క్ తీసి నిద్రపోతాము, మరి ఎలాగా అని. బయటకు వెళ్తే హాస్పిటల్ నుంచి వచ్చే గాలిలో వచ్చేస్తే అట్లా రావు, అట్లా రావు. యాక్చువల్గా ఇండోర్ మాస్కింగ్ అంటే అర్థం ఏంటంటే క్లోజ్డ్ లో వెంటిలేషన్ లేని చోట, గస్ట్ ఆఫ్ విండ్ లేని చోట, అక్కడే పోతాయి కాబట్టి వీళ్ళు దగ్గిన తుమ్మినవి 2-3 గంటలు అక్కడ రిస్క్. సపోజ్ క్రాస్ వెంటిలేషన్ ఉంది ఒక ఆఫీస్లోనో లేదా ఒక స్కూల్లోనో లేకపోతే ఇంకో చోట క్రాస్ వెంటిలేషన్ ఉంది, గాలి అటు ఇటు పోతూ ఉంటే కనుక ఈ ట్రాన్స్మిషన్, ఇంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి దూరంగా ఉంటే అంత ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉండదు. ఈ తెలిసిన మనుషుల మధ్యలో కోవిడ్ సింటమ్స్ ఉంటే లేదా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటేనే ఈ మాస్కింగ్. ఈ ఇండోర్ మాస్కింగ్ అని ఎందుకు చెప్పారంటే, బయట నుంచి ఇప్పుడు మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు, దూరంగానే 6 ఫీట్లో ఉన్నారు, మీకు కోవిడ్ లేదు నాకు కోవిడ్ లేదు, సింటమ్స్ లేవు, సో ఇంటికి వచ్చారు కదా కూర్చుని ఒక 6 ఫీట్ డిస్టెన్స్ లో మాట్లాడేవారు మాస్క్ లేకుండా. ట్రైన్ చేయనివ్వద్దు ఫ్రెండ్స్ ని కూడా, ఎవరిని, మీ ఇంట్లో రోజు మీరు తిరిగే వాళ్ళు, మీ ఇంట్లో మాత్రమే ఐసోలేట్ అయిపోయి ఉండి మీరు బయట కమ్యూనిటీ టచ్ లో లేకపోతే వాళ్ళు కూడా మాస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసుకుంటే, బట్ ఈ ఇండోర్ కాంగ్రిగేషన్స్, ఇళ్లలో ఎవరికైనా సింటమ్స్ ఉంటే లేదా బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చే వాళ్ళు ఉంటే, ఇలాంటి ఇళ్లలో మెలకు ఉన్న టైంలో మాస్క్ వేసుకోండి, కొంత దూరంలో కూర్చోండి. ఇది దిస్ ఈజ్ ఇండోర్ మాస్క్. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు మాస్క్ 2 లేయర్స్ వేసుకోవాలంటున్నారు, 2 మాస్క్లు వేసుకోవాలంటున్నారు కదా మ్యామ్, అది ఎట్లా అంటే ఎలాంటి మాస్క్లో మనం వాడాలి యాక్చువల్గా? 2 లేయర్డ్ మాస్క్ అంటే యాక్చువల్లీ జనరల్ పబ్లిక్ వేసుకునే క్లాత్ మాస్క్, దాంతో 60% to 70% 1 లేయర్ కూడా తగ్గిస్తుంది. కానీ 2 లేయర్ సెకండ్ క్లాత్ మాస్క్ అన్న వేసుకోవచ్చు, లేదా సర్జికల్ మాస్క్ అండ్ క్లాత్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అట్లా వేసుకుంటే ఆల్మోస్ట్ N95 అంటే 95% ఆఫ్ ద వైరస్ ఫిల్టర్ అయిపోతుంది. N95 వేసుకునే వాళ్ళకి, అది హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళు కూడా డబుల్ మాస్క్ వేసుకుని పైన మాస్క్ తీసి పడేయచ్చు. ఇన్ఫెక్టెడ్ ఏరియా నుంచి ఇంకొక ఒక వార్డ్ లోకి వెళ్ళాం, ఆ వార్డ్ లో మేము పైన సర్జికల్ మాస్క్ ఉంచుకుని అందరినీ చూశాక ఇంకొక వార్డ్ లోకి వెళ్తే మాస్క్ పడేసి, ఆర్ ఇంకా కొంచెం ఐసీయూలోకి వెళ్తున్నప్పుడు N95 ఉంచుకోవటం, లేదా స్టెప్ డౌన్ కి వచ్చినప్పుడు మాస్క్ తీసేయటం ఓపీలోకి వచ్చినప్పుడు పైన మాస్క్. అండ్ వెన్ వి ఇంటూ హైలీ, ఇప్పుడు కోవిడ్ వార్డ్స్ లోకి వెళ్తున్నాము లేక ఆంటిసిపేటెడ్ థింగ్స్, అప్పుడు డబుల్ మాస్క్. యాక్చువల్గా N95 ఉన్న వాళ్ళకి డబుల్ మాస్కింగ్ అక్కర్లేదు అనేది, మిగతా వాళ్ళందరూ జనరల్ పబ్లిక్ కి డెఫినెట్గా డబుల్ మాస్కింగ్ చేసుకుంటే 90% వరకు ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గిపోతుంది. మేము కూడా డబుల్ మాస్కింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే. అండ్ ఈ సెకండ్ వేవ్ లో మరణాల రేటు చాలా అంటే కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందువల్ల అంటారు, ఎవరికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటే, ఫస్ట్ వేవ్ లో మాత్రం ఇంత మరణాలు లేవు, సో ఇప్పుడు చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది, సో ఎందుకు ఇంత ఎక్కువ మరణాల రేటు ఎక్కువగా ఉంది చెప్తున్నారు? మచ్ మోర్ దాన్ ఫస్ట్ వేవ్, అది దాంట్లో అనుమానం లేదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా. అయితే నేను చెప్పినట్టుగా పర్సంటేజ్ ఈ స్టిల్ ద సేమ్, కానీ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్ అవటం వలన కుప్పలు తెప్పలుగా, పీక్ లో ఫస్ట్ వేవ్ అప్పుడు మనకి 1 to 1.5 లాక్స్ వరకు వచ్చాయి పర్ డే, ఇప్పుడు 3.5 లాక్స్ పెరిగింది.
ఈవెన్ 4 లాక్స్ వరకు కూడా టచ్ అయింది కదా మ్యామ్. అండ్ ఆంటిసిపేషన్ ఇస్ ఇట్ విల్ గో అప్ టు 8-10 లాక్స్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇఫ్ ఇట్ డజంట్ టర్న్ అరౌండ్. సో సో అది ఎవరో ఒకళ్ళు ప్రెడిక్ట్ చేశారు యుఎస్ లో. సరే ఐ మీన్ మై హోప్ డజంట్ హ్యాపన్ దట్ ఐ డోంట్ హ్యాపన్ బట్ లెట్ ఇస్ బి హోప్ఫుల్. అయితే ఇప్పుడు 1.5 లాక్స్ వచ్చినప్పుడు మనకి లెస్ దాన్ 1% అంటే 1000 డెత్స్ అయితే మరి అదే సంబంధించినా కూడా 3000 అవుతాయి 4000 అవుతాయి కదా అప్పుడు. సో 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ ఇలా కనిపిస్తుంది. దట్ ఈస్ బిట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగింది. ఓకే ఏజ్ ఆఫ్ మోర్టాలిటీ అంతే ఉంది కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువైంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి కాబట్టి. సో యా బట్ అది డిస్ట్రెసింగే ఎందుకంటే పర్సంటేజ్ ఎవరికి కావాలి ఎంతమందిని కోల్పోతున్నాం ఎంతమంది ఫ్యామిలీస్ని డివాస్టేట్ చేస్తుంది ఎంతమంది అనాథులు అవుతున్నారు పిల్లలు ఇలా కదా ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ ఈస్ డిస్ట్రెసింగ్ అండ్ రీజన్స్ ఏంటి అని అంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి డెఫినెట్ గా మనం ఆ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ జరిగినాయి మాస్కింగ్ సరిగ్గా పెట్టుకోలేదు లాట్స్ ఆఫ్ డిల్లు పార్టీలు అసలు సోషల్ డిస్టెన్సింగే లేదు. కొన్ని పిక్చర్స్ మీరు చూస్తే అసలు కిటకిటకిటలాడిపోయే రోడ్స్ ఫర్ షాపింగ్ అని అదని ఇదని అన్ని రకాలుగా ఏమేం చేయకూడదో ఏ టు జెడ్ ఒక లిస్ట్ కాకుండా అన్ని చేసేసారు. సో ఆబ్వియస్ గా ఇలా జరిగే అవకాశం ఉంది. అండ్ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ ఎలక్షన్స్ కానీ రిలీజియస్ కాంగ్రిగేషన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇన్ని కూడా జరిగినాయి. అండ్ ఈ వేరియంట్ ఎప్పుడైతే వైరల్ రెప్లికేషన్ పెరుగుతుందో మ్యూటాంట్స్ ఎక్కువ వస్తుంది. రీసెంట్ గా ఇవాళే డిక్లేర్ చేశారు ఆల్మోస్ట్ వారం నుంచి మాట్లాడుకుంటున్నాం కర్నూలు అంటే ఏపీలోనే ఒక కొత్త వేరియంట్ వచ్చింది అది ఇంకా ఎక్కువ ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంది అండ్ దాంట్లో సింప్టమ్స్ చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నారని అది ఇంకా చదవాలి ఇంకా దాని గురించి చదవాలి ఇంకా ఎంత వస్తుంది అని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ యాజ్ ఇవన్నీ కూడా అండ్ కొంతవరకు హాస్పిటల్స్ ఓవర్వెల్మ్ అయిపోయినాయి అండ్ ఆక్సిజన్ సప్లై సరిపోలేదు బికాస్ హాస్పిటలైజ్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. ఇలానే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిన అన్ని పెరుగుతాయి కదా. సో యా బట్ ఈ సిల్వర్ లైనింగ్ ఈ మొత్తం ఈ క్లౌడ్ కంటే సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఒక మంచి జరిగింది వ్యాక్సిన్ ప్రారంభం అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ హెల్త్ కేర్ వర్కర్స్ పోలీస్ తర్వాత మన మిలిటరీ వీళ్ళందరికి ఫస్ట్ గోల్ ఇచ్చేసారు. యా ఫస్ట్ డోస్ ఇచ్చేసారు వాళ్ళందరికి. యా బై ద సెకండ్ డోస్ కూడా అయిపోయింది చాలా వరకు ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి. అండ్ అది మేము గమనించాము ఎలా ఉండేదంటే పోలీసు హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళ కేసులు అయితే చాలా ఉండేది. ఇప్పుడు ఐ మీన్ టచ్ వుడ్ ఐ థింక్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇంకా కొలాప్స్ అవ్వకుండా నెట్టుకొస్తున్నారు జస్ట్ థ్యాంక్స్ టు ద వ్యాక్సినేషన్. సో దట్ వాట్ ఇట్ ఇస్. సో వ్యాక్సిన్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఉన్నాయి వీళ్ళైనంత తొందరగా ఎంత ఎక్కువ మందిని వ్యాక్సినేట్ చేయగలుగుతాం అంత మందిని చేయాలి అలానే వైరస్ ట్రాన్స్మిషన్ రేట్ చేయగలుగుతాం. దాని ట్రాన్స్మిషన్ రేట్ చేయకపోతే ఇంకా ఇంకా వేరియంట్స్ ఎక్కువ అయ్యి ఈ వ్యాక్సిన్స్ కూడా ఎస్కేప్ అయ్యే ప్రమాదాలు వస్తాయి ఫ్యూచర్లో. సో అది జరిగే లోపు మనం దాని ముందుకు వెళ్ళి దాన్ని ఆ రేస్ని ఓడించి వ్యాక్సినేషన్ చేసుకోవాలి. అండ్ అదంతా జరిగే వరకు మన దగ్గర ఉన్న ఆల్వేస్ ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆయుధం మాస్క్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఇది గురించి అందరూ అనుకుంటుంది ఇంకా కూడా వర్తిస్తుంది. యా సో వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యామ్ సో ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి వీటిలో ఏది బెస్ట్ అంటారు యాక్చువల్గా? ఇండియన్ సినారియో గురించి మాట్లాడతాను ఎందుకంటే మనకు అది బెస్ట్. మనకి ఇప్పుడు 2 మేజర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. థర్డ్ ఇది కూడా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చింది ఫిట్నెస్ అండ్ ఒక 2 అవర్స్ బ్యాక్ ఫైజర్ కూడా ప్రాబబ్లీ అప్లై చేసుకుని దాన్ని కన్సిడర్ చేస్తున్నారని నేను ఫీల్డింగ్ చూస్తాను. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్కి
ఇచ్చారు అని అందరిని. ఇప్పుడు ఇంత మ్యాచ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మనకి జరగాలంటే 1.2 మిలియన్ పాపులేషన్ కి ఎంతో సమర్థవంతంగా చేస్తున్నా కూడా మనం లెస్ దెన్ 2 to 4% లోపే మనం పాపులేషన్ ఇమ్యునైజ్ చేయగలిగాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ని చూసుకుంటే అక్కడ ఇప్పుడు ఇంకా మాస్క్ ఫ్రీగా ఉండగలిగే అంత స్టేట్ లోకి వాళ్ళు వెళ్ళడానికి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 100% వ్యాక్సినేషన్ అయిపోయిందా, ఇట్ ఈస్ లైక్ అచీవబుల్ టార్గెట్ చెప్పాలంటే ఫర్ అస్. బట్ అట్లీస్ట్ ఐ మీన్ యుఎస్ అండ్ కపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఐ థింక్ యూకే లైక్ 40 to 50% వరకు రీచ్ అయ్యారు వాళ్ళు. సో అట్లీస్ట్ 40% వరకు అన్న వెళ్ళగలిగితే చాలా వరకు ఛాన్సెస్ అయిపోతుంది. బట్ అది కూడా చాలా 4% నుంచి 40% ఇస్ నాట్ ఎ గివ్ వన్ పాపులేషన్. ఇండియా ఆల్వేస్ చాలా ఫినామినల్లీ వెరీ హై వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్. మనం 60% వ్యాక్సిన్ వరల్డ్ వ్యాక్సిన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ బై ఇండియా. వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యామ్. సో ఒకసారి ఒకరు ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకుంటారు అనుకోండి, మళ్ళీ సెకండ్ డోస్ సమ్ అదర్ వ్యాక్సిన్ లైక్ కోవిషీల్డ్ అలాంటివి తీసుకోవచ్చా? అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది, సెకండ్ డోస్ కూడా చాలా మందికి దొరకడం లేదు. సో ఒకవేళ ఆ డ్యూరేషన్ ఉంటుంది కదా రెండింటి మధ్య, సో దాటిపోతే ఏం చేయాలి అండ్ ఏమవుతుంది మ్యామ్ ఒకవేళ తీసుకోకపోతే? అంత పెద్ద భయపడాల్సిన లేదు. ఒకటి ఏంటంటే కోవాక్సిన్ కి 2 వీక్స్ అని ఉంది, యాక్చువల్ కోవిషీల్డ్ కి ఇట్ ఈస్ 4 to 12 వీక్స్, ప్రిఫరబుల్ గా 8 వీక్స్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్. కోవిషీల్డ్ లో భయపడక్కర్లేదు. ప్రయారిటీ బేసిస్ మీద ఏం చేస్తున్నారంటే సెకండ్ డోసెస్ ఇస్తున్నారు. వచ్చిన డోసెస్ కూడా ఫస్ట్ డోస్ తీసుకుని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తుంది ప్రతి చోట్ల. మనం యాక్చువల్లీ ఇప్పుడు ముందు యాక్చువల్లీ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికి ఇచ్చేద్దాము అని అనౌన్స్ చేశారు, కానీ మనకున్న వ్యాక్సిన్ డోసెస్ బట్టి 45 ఇయర్స్ ప్లస్ ని ఫస్ట్ వ్యాక్సినేట్ చేసుకుందాము అని రివైజ్ చేస్తానండి. వాళ్ళ సెకండ్ డోస్ ఇచ్చేసి వాళ్ళలో కవర్ అవున్న వాళ్ళందరికీ సెకండ్ ఫస్ట్ డోసెస్ కూడా ఇచ్చి అయ్యాక తర్వాత ఇంకా ఎక్స్పెండ్ చేసి యంగ్ పాపులేషన్ చూద్దామని డిసైడ్ చేస్తున్నారు. అండ్ మీరు అడిగిన కోవాక్సిన్ తీసుకుంటే రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా అంటే ఇప్పటికి ఉన్న గురించి మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అలా తీసుకోవటం కుదరదు. 4 నుంచి 5 or 6 weeks అయినా కూడా పెద్ద భయపడాల్సి ఉంటుంది. అంటే అసలు ఇమ్యూనే కాదు అనేం లేదు, యాక్చువల్లీ ఒక డోస్ కూడా ఇమ్యూనిటీ వస్తుంది. సెకండ్ డోస్ తర్వాత 2 వీక్స్ ఆగాక అంటే మాక్సిమం వ్యాక్సిన్ ఎంత క్లెయిమ్ చేస్తుందో అంత ఎఫికసీ వస్తుంది. అంటే ఇప్పుడు వేరియబుల్ గా ఇప్పుడు ఫైజర్ అంటే 90% అని క్లెయిమ్ చేస్తున్నారు, కోవాక్సిన్ 80%+ అంటున్నారు, కోవిషీల్డ్ 70 to 80% అంటున్నారు ఇప్పుడు ఇస్తున్న కైండ్ ఆఫ్ డోసింగ్ తోటి. సో సంథింగ్ లైక్ 90% క్లెయిమ్స్ ఉన్నాయి. ఇట్లా ఎప్పుడంటే సెకండ్ డోస్ ఇలా 2 డోసెస్ ఉన్న వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా అయ్యా వస్తాయి ఈ ఎఫికసీ. బట్ ఫస్ట్ డోస్ తర్వాత 60% వరకు వస్తుంది, విచ్ ఇస్ స్టిల్ గుడ్. అంటే అప్పుడు తీసుకోకపోవటం కంటే అది మంచిదే. అండ్ అప్పుడు సెకండ్ డోస్ తీసేసుకోవటం. సో ఎఫిషియన్సీ ఉంటుంది, అది బూస్ట్ చేయడానికి వాడే డోస్ కాబట్టి బూస్ట్ అయ్యి ఎఫిషియన్సీ ఉంటుంది. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా 2 డోసెస్ అయిన వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ కాదని లేదు, ఇన్ఫెక్షన్ వస్తుంది. డిసీజ్ విల్ బి ఇదర్ మైల్డ్ ఆర్ నో డిసీజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్. వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే మొత్తం ఆ చైన్ అంతా బ్రేక్ అవడానికి. ఇప్పుడు ఇజ్రాయెల్ లాగా ఏదో 100% వ్యాక్సిన్ చేసుకుంటే అప్పుడు మాస్క్ తీయడం గురించి ఆలోచించాలి. అది మనకి ఇప్పటి ఐ డోంట్ థింక్ వి ఆర్ ఎనీవేర్ నియర్
యా ఇప్పట్లో ఇదైతే సాధ్యం కాదు. అండ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఫస్ట్ చాలా మంది భయపడ్డారు. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుందా మ్యామ్? అసలు ఈ వ్యాక్సిన్ మనల్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఎన్ని రోజులకు ఇది పని చేయడం స్టార్ట్ చేస్తుంది మన అంటే మన బాడీలో యాంటీబాడీస్ అవన్నీ డెవలప్ అవ్వడానికి? వ్యాక్సిన్ వేసుకున్నాక ఎన్ని రోజులకు అది డెవలప్ అవుతుంది మ్యామ్? అదే ఫస్ట్ డోస్ వీక్ తర్వాత కొంత పార్షియల్ ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది, కానీ ఫుల్ అంటే నేను ఇమ్యూన్ లేదు అనేది సెకండ్ డోస్ అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల 70% మంది కరోనా రావట్లేదు అంటే ఫుల్ ఎఫికసీ రావట్లేదు. సెకండ్ డోస్ అయ్యాక 2 డోస్ తర్వాత మాత్రమే ఆ క్లెయిమ్ ఎఫికసీ ఉంటుంది. అండ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చి ఒక గ్రూప్ పీపుల్ని ఇవ్వకుండా ఒక గ్రూప్ పీపుల్ని మామూలుగా వదిలి వీళ్ళలో ఎంతమందికి వచ్చింది వాళ్ళ ఎంతమందికి వచ్చింది అని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎంతమంది సేవ్ అయ్యారు అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో వ్యాక్సినేటెడ్ పీపుల్ ఎంత పర్సంటేజ్, అన్వాక్సినేటెడ్ పీపుల్ ఎంతమంది పర్సంటేజ్ అని. సో అలా క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ అలా చూసుకుంటే ఈ క్లెయిమ్స్ ఎనీ వ్యాక్సిన్ 60% కంటే ఎఫికసీ క్లెయిమ్ చేసే ప్రతి వ్యాక్సిన్ చాలా మంచి వ్యాక్సిన్స్ ఉందనే. సో అన్ని వ్యాక్సిన్స్ వాటికంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే 2వ డోస్ కూడా తీసుకున్న 2 వారాల తర్వాతే ఉంటుంది కంప్లీట్ ఎఫికసీ. అండ్ నేను చెప్పినట్టుగా డిసీజ్ రాకుండా ఉండదు. నేను చూశాను సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళలో కూడా డిసీజ్ ఉంది, కానీ హాస్పిటలైజేషన్ కానీ ఆల్మోస్ట్ ఉండవు. ఈ సెకండ్ డోస్ కూడా అయిపోయి ఎక్స్పోజ్ అయినా చాలా మంది కొంత చెదురుముడు సంఘటనలు హాస్పిటలైజ్ అయినా ఉన్నారు. వాళ్ళందరూ ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ అవ్వని వాళ్ళు, లేదా సెకండ్ డోస్ అయ్యి 2 వీక్స్ లోపే ఎక్స్పోజ్ అయ్యి డిసీజ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళలో కూడా డెఫినెట్ గా డెత్ ఆర్ వెరీ లో ఆల్మోస్ట్. సో వ్యాక్సిన్ అనుమానం ఏమీ లేకుండా హెసిటెన్సీ లేకుండా అందరూ ఏ వ్యాక్సిన్ దొరికితే అది ఏది మంచిది ఇది దీనికోసం ఆగునా దానికోసం ఆగునా స్టేజ్ లో లేనే లేము అసలు. అది ఎప్పుడు స్టేజ్ ఆ జనవరి ఫిబ్రవరి తగ్గినప్పుడు ఓకే నేను ఐ వాంట్ టేక్ సో అండ్ సో వ్యాక్సిన్ ఐ వాంట్ వెయిట్ అయితే అవైలబుల్ అని ఒక ఫేజ్ ఉండింది. ఇప్పుడు అసలు మనం ఆ ఫేజ్ లో లేమో, ఇప్పట్లో రాము కూడా. సో ఎవరికి దొరికితే ఎలిజిబిలిటీ ఉంది దొరికితే వ్యాక్సిన్ అసలు ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళి సేఫ్ గా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. యా అండ్ వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా మంది మాకేం రాదు ఇంకా అసలు కరోనానే రాదు, సో వీఆర్ సేఫ్ అని అంటూ ఉన్నారు. సో అసలు వ్యాక్సిన్ తర్వాత కరోనా రాదా అసలు మేడం? అది కూడా డౌట్ చాలా మందికి. ఇన్ఫెక్షన్ ఎందుకంటే వేరే వాళ్ళందరిలానే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇవన్నీ ఇంజెక్ట్. సో ఇవేం చేస్తుందంటే యాంటీబాడీస్ టీ హెల్పర్ సెల్స్ అని ఉంటే వాటిని స్టిమ్యులేట్ చేసి మెమరీ ఇచ్చి వదిలేస్తాయి. సరే కోవిడ్ టైం వచ్చినప్పుడు మన బాడీ రికగ్నైజ్ చేసి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వైరస్ మల్టిప్లై అయ్యి ఒక ముందే దాన్ని అటాక్ చేసి చంపేయటం అనేది జరుగుతుంది. వైరస్ బాడీలో తప్పదు, దాన్ని ఆ దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. డిసీజ్ ని రానివ్వకుండా ఉంటుంది, లేదా డిసీజ్ ని చాలా మైల్డ్ ఫామ్ లో రానివ్వకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపదు అండ్ ట్రాన్స్మిషన్ లేకుండా ఆపదు. ఎందుకంటే దాని ఎంట్రీ పాయింట్ లో మనం ఇమ్యూనిటీ డెవలప్ చేయట్లో చేస్తున్నాం. సో ఎంట్రీ పాయింట్ లో ఇమ్యూనిటీ ఇచ్చేవి నేజల్ వ్యాక్సిన్స్ అని ఇప్పుడు స్టడీస్ ఇంకా జరుగుతున్నాయి. మన ఓన్ భారత్ ఒక నేజల్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ఫ్లుయెంజా కూడా లైవ్ వైరస్ దాన్ని వీకెన్ చేసి ముక్కులో చుక్కల కింద వేసేవాళ్ళు, దానికంటే మోర్ ఎఫిషియంట్ అని మనం అందరం ఇంజెక్షన్లోకి మారిపోయాం. ఎఫిషియంట్ అనే కాదు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో లైవ్ వైరల్ వ్యాక్సిన్ చూడటం కుదరదు. సో నేజల్ వ్యాక్సిన్స్ రావడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఇప్పుడు రైట్ ప్రొటెక్ట్ చేస్తున్న వ్యాక్సిన్స్ ని మాక్సిమం మ్యానుఫ్యాక్చర్ చేద్దాం. ఓకే యాక్చువల్లీ చాలా వార్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది.
స్పుత్నిక్ కూడా రైట్ నౌ ఇంపోర్ట్ చేస్తుంటుంది. ఈ డాక్టర్ వాళ్ళు ఒక ప్లాంట్ స్టార్ట్ చేసి చాలా మంది వస్తున్నారు, అది షేర్ చేసి దాన్ని ఒక హౌ టు మేక్ స్పుత్నిక్ కూడా మన దగ్గర కూడా స్టార్ట్ చేస్తారు బై ది ఎండ్ ఆఫ్. యా వండర్ఫుల్ మ్యామ్. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి కరోనా సోకితే కడుపులో ఉన్న పాపకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ తల్లి ఈ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వవచ్చా యాక్చువల్గా? మాట్లాడాము బట్ ఐ రిపీట్, ఆ బేబీకి ట్రాన్స్మిషన్ అంటారు, అంటే కడుపులోనే తల్లికున్న ఇన్ఫెక్షన్ బిడ్డకి వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది, యాక్చువల్గా ఉంది. ముందు వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటున్నారు కానీ ఎక్కడక్కడ కొన్ని పేపర్ పబ్లిష్ అయింది, కానీ ఇంత తక్కువ శాతంలో అంటే ఆల్మోస్ట్ లేదని అనుకోవచ్చు. అది నెంబర్ వన్. నెంబర్ టూ అంటే అలా వచ్చినా కూడా మేనేజ్ చేయొచ్చు, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. రెండోది కంపల్సరీ ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ లో, ఆవిడ ఫైట్ చేస్తున్న కోవిడ్ వైరస్ కి సంబంధించిన యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ లో ఉంటాయి. సో ఆ విధంగా మంచి జరుగుతుందని హాని జరుగుతుంది, కానీ అలా బ్రెస్ట్ ఉన్న మదర్స్ డెఫినెట్ గా ఇప్పుడు డబుల్ మాస్కింగ్ చెప్తున్నాం, ఇది వరకు మాస్క్ అని చెప్పేవాళ్ళం, డబుల్ మాస్క్ చేసుకుని బేబీని బ్రెస్ట్ ఫీడ్ చేసి బ్రెస్ట్ ఫీడ్ చేయని టైమ్ లో అట్లీస్ట్ 10 feet అవే అండ్ వీలైతే వేరే రూమ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో డబుల్ మాస్క్ వేసుకుని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటారు. ఇవ్వాలి. అండ్ యూ షుడ్ నాట్ బి హ్యాండ్ వాష్ చేసుకుండా శానిటైజ్ చేయకుండా బేబీని ముట్టుకోకుండా. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్, ఇట్ ఈస్ గుడ్. బ్రెస్ట్ ఫీడింగ్ పని లేదు. సో మళ్ళీ చిన్న చిన్న అంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళకి వస్తుంది, సమ్ ఏజ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది అని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు పిల్లలకు కూడా కరోనా వస్తుంది. సో ఎందుకని అలా పిల్లలకు కూడా కరోనా ఎక్కువగా వస్తుంది ఈ మధ్య, అండ్ ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి వాళ్ళకి పిల్లలకి మెయిన్ గా? ఫస్ట్ వేవ్ లోనే ఒక 150 మంది అన్నా చూసింటాను ఆన్లైన్ వాకింగ్. సో పిల్లలకి ఎప్పుడు వచ్చి అప్పుడు వస్తుంది అనుకున్నారు, కానీ మధ్యలో రాగానే సైంటిఫిక్ రిపోర్ట్స్ చాలా వచ్చాయి సేమ్ పిల్లల్లో మంది చూస్తుంది, కానీ అసిమ్టమాటిక్ ఎక్కువ మంది ఉంటారు పిల్లల్లో ఫస్ట్ వేవ్ లో. ఓకే, సెకండ్ వేవ్ లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అండ్ అందరి ఎక్స్పీరియన్స్ అదే, సిమ్టమాటిక్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి చైల్డ్ ఉన్న ఈ హైలీ ట్రాన్స్మిటబుల్ వేరియంట్, ఈ వేరియంట్ ఏంటంటే ఇప్పటివరకు పిల్లల్లో ఏస్ రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకని పిల్లల్ని ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళలో డిసీజ్ చేయడం కష్టం ఈ వైరస్ కని అనిపిస్తుంది. అయితే కొత్త వేరియంట్ తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏజ్ రిసెప్టర్స్ ఉన్నా కూడా దాన్ని పట్టుకొని శరీరంలో చుట్టడం లేదా ఇన్ఫెక్షన్ సెక్యూరబిలిటీ ఉంది, అందుకని పిల్లల్లో కూడా సింటమాటిక్ పిల్లలు ఎక్కువ మంది అయ్యారు ఈ లో. అండ్ ఎలా అయితే మనకి ఒకవేళ కానీ హాస్పిటలైజేషన్ సర్దులు ఎక్కువ అవుతాయి, అలానే ఆ ప్రిసర్ పిల్లల్లో కొంచెం పెరిగింది బట్ స్టిల్ వెరీ క్లియర్లీ ఐ కెన్ సీ పిల్లల్లో పిల్లలు ఇట్ ఈస్ స్టిల్ ఈజియస్ట్ టు మేనేజ్ కోవిడ్ ఇన్ చిల్డ్రన్. డెఫినెట్ గా సీరియస్ కాంప్లికేషన్స్ రావట్లేదు, బట్ ఇలా చెప్పగానే మళ్ళీ అలసత్వం రాకూడదు కాబట్టి చెప్తున్నాను, ఎనీ సింటమ్స్ ఉన్నా లేదా మీ ఇంట్లో కోవిడ్ వస్తే కంపల్సరీ ఒక కన్సల్ట్ తీసుకోండి, ఎందుకంటే వార్నింగ్ సైన్స్ ఏంటి పిల్లల్లో లేదా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతారు ఇలాంటివి తెలుసుకోవటంలో హాని ఏం లేదు. అండ్ వాటిల్లో వార్నింగ్ సైన్స్ ఏమన్నా సింటమ్స్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చాలా అందరికి తెలిసి ఉంటుంది, బట్ క్విక్ గా చెప్
అంటే ఫీవర్, కోల్డ్, జలుబు, దగ్గు, కడుపులో నొప్పి, వాంతులు, లూజ్ మోషన్స్, జ్వరం, కళ్ళు ఎర్రబడటం, కాలి చేతులు వాపరాటం, కొంతమందిలో నెక్ వాపరాటం, తర్వాత చాలా రేర్గా విపరీతంగా ఆగకున్న రోజుల తరబడి ఎక్కువలు రావడం, అండ్ చూస్తే కూడా అది కరోనా లాగే దాని కిందనే డిటెక్ట్ చేయాలా మ్యామ్ అనుకోవాలా మనం? కంటిన్యూస్ గా అంటే ఎప్పుడో ఒకసారి ఎక్కిలు తగ్గిపోతాం కాదు, మేము చూసాం చేసి అదంతా త్రీ కంటిన్యూస్ గా. ఓకే ఓకే, సో వింటున్నారు కదా కోవిడ్ గురించి అండ్ వ్యాక్సినేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ అండ్ సందేహాలు ఉంటే మీరు తప్పకుండా కాల్ చేసేయచ్చు, డాక్టర్ గారిని మీకు క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇండియా ఆత్మీయులు అయితే 9705222005, అమెరికా ఆత్మీయులు అయితే 1919701205, యూకే ఆత్మీయులు అయితే 4415888205 కి కాల్ చేయండి. ఇక మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9705222005 ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు, అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా మీరు కాల్ చేయవచ్చు. సో ఇప్పటి నుంచి మేము కాల్స్ తీసుకుంటాం అనమాట. అండ్ అయితే ఫుడ్ విషయంలో పెద్దవాళ్ళకి పిల్లలకి ఒకే ఫుడ్ పెట్టొచ్చా మ్యామ్? అంటే ఎలాంటి ఫుడ్ కేర్ ఎలా తీసుకోవాలి ఫుడ్ విషయంలో మనం, ఒకవేళ వాళ్ళకి కరోనా వస్తే? కరోనా కానీ ఏదన్నా ఒక జబ్బు కానీ స్పెసిఫిక్ కేర్ అంటూ అంటే ఈ ఫుడ్ తినాలి లాంటివి ఉండవు. ఎప్పుడైనా కూడా సమస్యల ఉండవు, అది ఎప్పుడు ఫాలో అవ్వాలి. నాకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలి, ఏం మందులు వేసుకోవాలి, ఏం ఫుడ్ తినాలి, ఏం ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా కోవిడ్ ఇమ్యూనిటీ రావడానికి చాలా ఫ్రీక్వెంట్ గా ఒక ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు అవెంజర్స్ పవర్ అది చాలా డిసిప్లిన్ గా ఓవర్ సడన్ గా అయితే ఇమ్యూనిటీ మనకు రాదు, జస్ట్ మనం మంచి ఫుడ్ ఇప్పటికిప్పుడు తీసుకుంటే ఇప్పటికైతే ఇమ్యూనిటీ రాదు సడన్ గా మనకి. కానీ నిద్ర ఇంపార్టెంట్, నిద్ర ఎప్పుడైతే నిద్ర డ్యూరేషన్ తగ్గుతుందో మన స్టేటస్ అంటే ఇమ్మీడియట్ డిజేబుల్ అవుతుంది. ఎప్పుడైతే లైఫ్ అసలు కదలకుండా కూర్చుని ఉంటాము లాంగ్ అవర్స్ ఇయర్స్ టుగెదర్, అసలు ఎటువంటి వ్యాయామం లేని శరీరాల్లో ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. సో ఈ రెండు మనిషి ఇప్పుడు ఇమ్మీడియట్ కూడా పాడు చేసుకోకుండా అవుతుంది. ఆహార విషయానికి వస్తే ఇంపార్టెంట్ సమతుల ఆహారం, ఇమ్యూనిటీకి సంబంధించి కరెక్ట్ గా ఎక్కువగా ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ ఉండేది ప్రోటీన్ ఇంటే, ఎందుకంటే మన యాంటీబాడీస్ అన్నీ ప్రోటీన్ ఉంటాయి. సో ఇమ్యూనోగ్లోబుల్స్ అవన్నీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం ప్రోటీన్ సరిపడా తీసుకోవాలి. మాంసకృతులు అంటారు, మాంసకృతులు అంటే వెజిటేరియన్స్ కి పప్పు దినుసులు గింజలు తృణధాన్యాలు అంటారు కదా. సో గింజలు, బీన్స్, అన్ని రకాల బీన్స్, రాజ్మా, చోలే, గింజలు, అన్ని పప్పులు, అన్ని రకాల కందిపప్పు, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, అన్ని పప్పులు, సోయాబీన్, సోయా ఫ్లోర్ ఇలా ఇలా. అండ్ ఇది కాకుండా ఎగ్ వైట్స్, ఫిష్, చికెన్, సో ఇవన్నీ కూడా. అండ్ అన్ని వెజిటేబుల్స్ లోనూ కొంతవరకు ప్రోటీన్ ఉంటుంది, కొంత ప్రోటీన్, అది రిసోర్సెస్ అనగానే డెఫినెట్ గా కొంత ప్రోటీన్ దాంట్లో కూడా ఉంటుంది. అన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఈ పిస్తా పప్పు, ఆల్మండ్, క్యారెట్, అలా అని మోతాదు మించకూడదు. వాటిలో క్యాలరీ ఇంటేక్ ఉంటుంది, ప్లస్ అవి ఎక్కువగా పెడితే కూడా కొంచెం మందం అయ్యి ఫుడ్ తింటాం, అంటే అని తింటాం. సో ప్రతిదానికి మోతాదు ఉంటుంది, సో ఆ మోతాదులో అన్ని తింటే మంచిది. అండ్ యాంటీ ఆక్సిడెంట్, ఏదైనా మన బాడీలో డ్యామేజ్ అయినప్పుడు బాడీ రిపేర్ చేయడానికి ఉపయోగపడేది ఆక్సిజన్. ఆక్సిజన్ మనం ఎట్లయితే ప్రాణవాయువో, కానీ లోపల మన ప్రాసెసెస్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ ఉంటారు, అవన్నీ మన డ్యామేజ్ చేస్తాయి. సో వాటి నుంచి మనం డైలీ నైట్లోనే మనం రికూప్ అవుతూ ఉంటాం.
అప్పుడు చేసుకునే రిపేర్కి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రెష్ ఫ్రూట్ వెజిటేబుల్లో ఎక్కువగా ఉంటాయి. సో ఆకుకూరలు, ఎనీథింగ్ గ్రీన్ ఆరెంజ్, బ్యూటిఫుల్ కలర్స్ నేచర్ ఇచ్చిన గ్రీన్ ఆరెంజ్ ఎల్లలు అన్ని తినండి. అట్లా చాలా వరకు ఇవన్నీ వస్తాయి. నట్స్ లో జింక్ కానీ జింక్ ఉంటుంది, జింక్ కూడా చాలా మినరల్. ఇలానే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రోల్ ఉంటుంది. కాల్షియం కోసం ఇప్పుడు ఆల్మండ్స్ లో కాల్షియం ఇచ్చి ఉంటుంది, గ్రీన్ వెజిటబుల్స్ లో కాల్షియం ఇచ్చి ఉంటుంది, నువ్వుల పొడి. మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని మన ఫుడ్స్ ఉంటాయి, నువ్వుల పొడి, నువ్వులు ఉండాలని పెట్టేవాళ్ళు చిన్నప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు చేసి, నువ్వులు ఉండలు. తర్వాత చిక్కీలు, పప్పు ఉండలు అంటారు లేదా పప్పు, ఈజీగా ఇంట్లో పాపగా చేసుకునేవి ఇవన్నీ. ఇది పిల్లలకి పర్టికులర్లీ వెరీ గుడ్, బట్ డయాబెటిక్స్ కి వీటిల్లో కొన్ని వాళ్ళు డయాబెటిషన్. సో ఇలా అనమాట యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అంటే ప్లీజ్ గుడ్ డైట్ కి డెవలప్ ఇమ్యూనిటీ. వెరీ అండర్ రేటెడ్ థింగ్ ఏంటంటే స్లీప్. పెద్దవాళ్ళు ఇలా చేసుకుంటారు డిసిప్లిన్ లేకుండా, బట్ పిల్లలని కూడా పడుకోలేదు. నా యాంగ్జైటీ అంతా పిల్లలు ఎందుకంటే నా ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ చిల్డ్రన్. సో పిల్లల్ని శుభ్రం చేసుకోనివ్వండి, 8 to 10 hours పడుకోవాలి. పొద్దున్న 4 గంటలకు లేపి, 5 గంటలకు లేపి, 6 గంటలకు లేపి వాళ్ళకి నిద్ర సరిపోకుండా 6 గంటలకు గుడ్. 6 గంటలకు రావాలి అని అంటే మోస్ట్ చిల్డ్రన్ అట్లీస్ట్ 9 కన్నా పడుకోవాలి, 9:30 కన్నా పడుకోవాలి. కొంచెం పిల్లలు అయితే, ఇంకా చిన్నపిల్లలు అయితే 8:30 9:30 మధ్యలో నిద్రపోవాలి. మీరు పడితే 11 ఇంటికి మీతో పాటు వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని మళ్ళీ పొద్దున్న 6 ఇంటికి లేచి కానిస్తే సరిపోదు, అప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఓకే. సో అండ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పిల్లల్ని పడుకోబెట్టాలి మనం కూడా, అంటే చక్కగా నిద్రపోవాలి, ఎక్కువ వీలైనంత ఎక్కువగా చక్కగా నిద్రపోవాలి అని చెప్తాను. అండ్ డాక్టర్ గారు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కొంచెం చెప్పేసి. హలో, యా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకే మ్యామ్. సో మనకు శ్యామ్ గారు అడుగుతున్నారు, మ్యామ్ ప్లీజ్ ఆస్క్ అబౌట్ యూజింగ్ లిఫ్ట్స్ ఇన్ అపార్ట్మెంట్స్, వాట్ ప్రిషన్స్ టు టేక్ ఫ్రమ్ అని చెప్పేసి శ్యామ్ గారు అడుగుతున్నారు. సో ఏంటంటే లిఫ్ట్ లో ప్రికాషన్స్ డ్రాప్లెట్ మీకు, ఇప్పుడు అందరూ మాస్క్ వేసుకోవాలి, ఎన్క్లోజ్ స్పేస్ కదా. సో అయితే ఇళ్లలో మాస్క్, లిఫ్ట్ లో కూడా అంతే మాస్క్లు వేసుకోవాలి. అండ్ లిఫ్ట్ లో అనేది ఒకటి చెప్తారు. సో ఏంటంటే లిఫ్ట్ లో ఒకళ్ళనొకళ్ళు కూర్చోకుండా ఆపోజిట్ అని చెప్తారు, అంటే ఆపోజిట్ వీపులు స్పేస్ చేసి ఆపోజిట్ సైడ్ వీళ్ళ వీపు వాళ్ళ వీపు చేసి నించోటం, అండ్ డిస్టెన్స్ క్రికెట్ ఒకే కాకుండా మాస్కులు పెట్టుకుని కొంత దూరం కెపాసిటీ బట్టి, కెపాసిటీ బట్టి ఉంటుంది, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అండ్ శానిటైజ్ చేసుకోవాలి, ఎందుకంటే కామన్ అంటున్నారు కదా. సో హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. సో కోవిడ్ వచ్చిందా లేదా అని మనం సెల్ఫ్ గా టెస్ట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా మ్యామ్? ఎలాంటి సందర్భంలో డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి యాక్చువల్ గా? సింటమ్స్ రాగా కన్సల్ట్ చేయాలి, సెల్ఫ్ చేసుకోవడం ఇస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మీకున్న సింటమ్స్ మీకున్న వేరియస్
బట్టి ఏ రోజున పాలసీ చేయించుకుంటే మాక్సిమం ఈల్డ్ ఉంటుంది డిసైడ్ చేయొచ్చు. తీవ్రమైన సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మేబీ సెకండ్ డే సరిపోతుంది. హై రిస్క్ ఉన్న వాళ్ళకి మనం థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ఇచ్చి మెల్లగా చేసుకుని తర్వాత దాని రిపోర్ట్ వచ్చి ఇంకో 2 రోజులు వచ్చేటప్పుడు వీళ్ళు డాక్టర్ స్టేజ్ లో పోతారు. సో అలా ఉంటుంది. సో ఆ ఎవరికి ఏ రోజున టెస్ట్ చేస్తే బెటర్ అనేది డాక్టర్ డిసిషన్ ఉంటుంది. సో మీకు సిమ్టమ్స్ రాగానే వీడియో కన్సల్ట్ ఒక ఆన్లైన్ కన్సల్ట్ తీసుకోవటం ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ వేరియంట్స్ బట్టి కూడా ఇప్పుడు ఇందాక మాట్లాడిన కర్నూలు వేరియంట్ ఏంటంటే వితిన్ 4 డేస్ ఇది వరకు 6 డేస్ తర్వాత వచ్చే సైటోకైన్ స్టామ్ ఇప్పుడు ఏమన్నా కొంచెం తొందరగా వస్తుందా అంటే ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అక్కడ ఏపీ సైంటిస్ట్. సో ఏమన్నా న్యూయర్ జరుగుతూ ఉంటే ఈ టర్న్ అరౌండ్ టైం మేబీ సెకండ్ డేనే టెస్ట్ చేస్తాం. సపోజ్ ఒక ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు ఒక 6 నెలల పిల్లకి కొంచెం జ్వరం వస్తే కొంచెం జ్వరం వస్తే కనుక నేను యాజ్ అ పీడియాట్రిషియన్ యూజువల్ గా ఎక్కువ రిస్క్ ఉండదు మైల్డ్ కేస్ కాబట్టి నేను కొంత డిలే చేయొచ్చు. కానీ వర్సెస్ ఒక 80 ఇయర్ ఓల్డ్ ఉన్నారు వాళ్ళకి జ్వరం వచ్చింది అప్పుడు అలా చేయం కదా తొందరగా డయాగ్నోసిస్ కావాలి. ఒక 8 ఓల్డ్ పిల్లలు ఉన్నారు పెద్ద సిమ్టమ్స్ లేవు థర్డ్ ఆర్ ఫోర్త్ డే నేను ఐ మైన్ ఆస్క్ ఫర్ ద టెస్ట్. సో ఇట్లా ఏజ్ గ్రూప్ బట్టి అన్ని వేరియబుల్ గా ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే సో అట్లా సో ఆల్వేస్ డాక్టర్ తీసుకుని టెస్ట్ చేసుకోవటం బెటర్. సో కరోనా ముందుగా లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటారు కదా మ్యామ్. సో మరి వైరస్ మనని ఎఫెక్ట్ చేస్తే ఎలాంటి చేంజెస్ వస్తాయి, ముఖ్యంగా మన శ్వాసలో బ్రీతింగ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, కరోనా వల్ల వచ్చే దగ్గుకి మామూలుగా సాధారణంగా వచ్చే జలుబు దగ్గుకి తేడా ఏమైనా ఉంటుందా, ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనల్ని అంటే మనము డాక్టర్ ని సంప్రదించాలి డైరెక్ట్ గా? చెప్పిన లక్షణాలు ఎవరికి వచ్చినాయి కదా ఇప్పుడు రైట్ నా ఇండియా వర్క్ తీసుకుంటే ఆ లక్షణాలు ఉన్న అందరికి ఇంకొక జబ్బు ఏమో అని అనుకునే సాధ్యం అనేది మూర్ఖత్వం. ఏ లక్షణం నేను చెప్పిన లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా ఇది కోవిడ్ అని అనుకుని చేయటం మొదలు పెట్టాలి. సో ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లో ఉంది అండ్ ద ర్యాపిడిటీ ఎంత తొందరగా త్వర త్వరగా ఎంత అవుతుందంటే ఫస్ట్ కోవిడ్ రూల్ అవుట్ సెకండ్ వేరే జబ్బుల్లాగా ఉంది ఇప్పుడు ప్రోటోకాల్. అండ్ సో ఇలాంటి టైంలో డాక్టర్ డిస్క్రిప్షన్ వదిలేయాలి. ఇప్పుడు చాలా మంది రిలక్టెంట్ గా ఉన్నారు టెస్ట్ చేయించుకోవడానికి, ఎంత ఉధృతంగా ఉన్నా కూడా వేవ్ పిల్లలకి రాదు, అసలు పిల్లలు బయటకు వెళ్ళలేదు, మా ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు ఒక ఇంట్రెస్ట్ చెప్తాను, లాన్సెట్ లో పబ్లిష్ అయింది ఇది రీసెంట్ గా, ఎలా కూడా లేదు. యాక్చువల్ గా ఒక ఫ్లాట్ పైన ఇంకో ఫ్లాట్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు వాళ్ళు మీట్ అవ్వకపోయినా కూడా జస్ట్ బాత్రూమ్ లో ఉన్న కామన్ డక్స్ ద్వారా కూడా కోవిడ్ వైరస్ అంటే భయపెట్టాలని చెప్పట్లేదు. సో ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మనము కొంచెం ఎక్కువ లో థ్రెష్హోల్డ్ ఫర్ టెస్టింగ్ అంటాం. అంటే ఇదివరకు ఫస్ట్ వేవ్ లో కంటే ఇప్పుడు త్వరగా టెస్ట్ ఆర్డర్ చేస్తున్నాం అండ్ ఎక్కువ డెఫినెట్ గా క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నాం, వార్నింగ్ సైన్స్ ఇస్తున్నాము. ఎప్పుడు హాస్పిటల్కి రావాలి అని అంటే ఇప్పుడు దగ్గు గురించి అడిగారు మీరు పర్టికులర్ గా, దగ్గు ప్రతి దగ్గుని అది కరోనా దగ్గు అనుకునే దాన్ని రూల్ అవుట్ చేశాకే వేరే దగ్గుల్లోకి కన్సిడర్ చేస్తాం. సో ప్రతి వాటికి సింప్టమ్స్ ఎవరికున్నా ఫీవర్, కోల్డ్, కాఫ్, ఎమోషన్స్, వామిటింగ్స్, హెడ్ ఎయిక్స్, బాడీ ఎయిక్స్, కడుపులో నొప్పి, ర్యాషెస్, కళ్ళు ఎర్రబడటం, నోరు కూచడం, కూర్చున్న తవ్వటం, కాళ్ళు చేతులు వాపడం, ఇట్లాంటి ఏమున్నా కూడా సిక్స్ వచ్చిన చెస్ట్ టైట్నెస్ అనిపిస్తే ఇవి వార్నింగ్ సైన్స్. చెస్ట్ టైట్ గా అనిపించడం, ఊపిరి అందమైన అనిపించడం, కొంచెం ఊదా రంగులో తవ్వటం, నీల్స్,
ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ టైమ్స్ ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్తున్నాం. విపరీతమైన వాంతులు లేదా విపరీతమైన లూజ్ మోషన్స్ లేకపోతే భయంకొల్పు లాంటి ఎవరు అన్నమాస్పదమైన ర్యాష్ వచ్చిన కళ్ళు వాపు వచ్చిన ఇలాంటివన్నీ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన సింటమ్స్ లేదా ఫీవర్ 103 టచ్ అయ్యి దానికి దాటిపోయి ఉన్న లేదా ఫీవర్ 4 రోజులు దాటిపోయి 5వ రోజు కూడా ఎక్స్టెండ్ అవుతుంది లేదా వారం రోజులు ముందు 3 రోజులు వచ్చి తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ జ్వరం వచ్చింది లేదా కాఫ్ ముందు లేదు సడన్ గా కాఫ్ మొదలైంది ఇలాంటివన్నీ వార్నింగ్ సైన్స్. ఇలాంటి టైంలో హాస్పిటల్లో ఉన్న పెట్టుకోవాలి లేదంటే ఇట్లా ఐ మీన్ డాక్టర్ డెఫినెట్లీ వాళ్ళు చెప్తారు ఏమి కంప్లీట్. ఓకే, ఇప్పుడు మనం వింటున్నది ఏంటంటే చాలా మంది భయం వల్ల చనిపోతున్నారు అని చెప్పేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని వింటున్నాం కదా. అసలు భయం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా మ్యామ్? అసలు జనాల్లో భయం ఎలా పోగొట్టాలి మనం? భయం కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ. సో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీకెన్ అవుతుంది. ఎండోజినస్ ఈ క్యాటికోలమైన్ అని స్టెరాయిడ్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇమ్యూనిటీ. సో ఇవన్నీ యాంటీ ఇమ్యూనిటీ కాబట్టి మెడిటేషన్ అండ్ ఇప్పుడు మా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మేము ట్రైన్ అయి ఉంటాం కాబట్టి మేము ఎంత ఇన్ఫర్మేషన్ చదివినా కోవిడ్ గురించి కోవిడే చూసి మాలో కూడా కొంతమంది సాడ్లీ మమ్మల్ని ఢిల్లీలో ఒక డాక్టర్ మించిందర అందరూ మనుషులే కాబట్టి మాకే స్ట్రెస్ ఉంటుంది. బట్ మా స్ట్రెస్ బేరింగ్ లెవెల్స్ యావరేజ్ పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వీఆర్ ట్రైన్ టు. సో అతిగా ఇన్ఫర్మేషన్ చదవటం అంటే భయం గొలిపే ఇన్ఫర్మేషన్ మాటి మాటికి చూడటం, టీవీలో హెడ్లైన్స్ చూడటం అండ్ ఇంపార్టెంట్ న్యూస్ రిసెంట్ థింగ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పేవన్నీ కూడా మనకి టెలివిజన్ లేకపోతే సోషల్ మీడియా లాంటి తెలుస్తాయి కాబట్టి కొంతవరకు ఎప్పటికప్పుడు అబ్రెస్ట్ ఉండాలి. కానీ ఇక దాంట్లోనే దీంట్లో చూసి మళ్ళీ ఇంకో దాంట్లో చూసి మళ్ళీ ఇంకో దాంట్లో చూసి వాటి గురించి తెగ డాక్టర్స్ తెచ్చుకొని ఇక మిగతా పనులన్నీ మానేసి ఎంతసేపు ఇబ్బందిస్తుందేమో అనిపిస్తుంది లేకపోతే ఎవరు చనిపోయారని అనిపిస్తుంది మనకు అలా జరుగుతుంది ఉందా ఇట్లాంటివన్నీ అన్ఫౌండ్ ఫియర్స్ పెట్టుకోకూడదు. సింపుల్ ఏంటి, మనకి ఏదైనా లక్షణం ఉంటే డాక్టర్ అప్రోచ్ అవ్వాలి. 90% మందికి కమ్యూనికేట్ అవ్వదు. నేను ఆ 90% ఉండే ఛాన్స్ ఎక్కువ ఎందుకంటే 100లో 90లో ఉండటం ఛాన్స్ ఎక్కువ, 10లో ఉండటం ఛాన్స్ ఎక్కువ. ఆబ్వియస్లీ 90లోనే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరికి ఏం అవ్వదు కానీ రైట్ టైంలో రైట్ ప్లేస్కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఏ లక్షణం ఉన్నా నేను ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయితే మందులు తీసుకుని నేను బెటర్ అయిపోతాను. ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకో. యా, ఎవరికి వాళ్ళే ధైర్యం చెప్పుకోవాలి. అండ్ నెగటివ్ నెగటివిటీ అంటే నెగటివ్ న్యూస్ ఎప్పుడు చూసినా ఈ న్యూస్ పేపర్స్ లో తర్వాత మీడియాలో ఎప్పుడు ఇదే వినిపిస్తుంది కనిపిస్తుంది కాబట్టి సో అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండడం బెటర్. యాక్చువల్లీ మంచి చెప్పడం కోసం చాలా కష్టపడి పాపం మీడియా వాళ్ళు కూడా చాలా ఈ కరోనాకి భయం భయం ఉన్నా కూడా వాటి పక్కకి పోసి అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు అవి. సో అవి అవి జరగటం బట్టి చాలా మంది ట్రై చేసుకుంటున్నాయి. రైట్ టైంలో హాస్పిటల్ ఇస్తున్నారు, రైట్ టైంలో కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. కానీ ఆ భయం కనుక ఆందోళనలోకి వెరీ అన్ఫౌండెడ్ ఫియర్స్. యాక్చువల్లీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి, డబ్ల్యూహెచ్ఓ రాబోయే డికేడ్ అంతా ఈ పాండమిక్ తర్వాత జరగబోయే ఇంకా పెద్ద పాండమిక్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మొత్తం ఎన్హెల్ప్ చేయబోతున్నాయి. ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అండ్ నేను పర్సనల్ గా చాలా మంది పిల్లల్లో కూడా చూస్తున్నాను. సో ఆ జాగ్రత్తకి తేడా ఉంది. సో జాగ్రత్త పడటం మంచిదే కానీ ఆందోళన లేకపోతే ఇట్లా భయం పడిపోయి ఇమ్యూనిటీని తగ్గించి చేసుకుని ఇలా చేయకూడదు.
మీకు అనుమానం ఉంటే డెఫినెట్ గా డాక్టర్ తో మాట్లాడండి. టాక్ చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ కి. ఎప్పుడు మనకి ఏవైతే భయాలు ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేసి ఎవరో ఒకరి ముందు మీతో మాట్లాడితే వాళ్ళు మీకు యాక్చువల్ థింగ్స్ గ్రౌండ్ రియాలిటీ చెప్తారు. అప్పుడు మీకు రైట్ యాటిట్యూడ్ అండ్ కామ్నెస్. సో మేమ్ కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు కూడా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు పర్వాలేదా? బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది మ్యామ్ బాగా, ఏదో సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. యా ఇప్పుడు పోయింది మేడం. యా యా ఓకే ఇప్పుడు ఓకేనా? సో యా ఇప్పుడు ఓకే మ్యామ్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే స్టీమ్ తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది అంటారు కదా, సో స్టీమ్ తీసుకో స్టీమ్ నిజంగానే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందా మ్యామ్? ఎన్ని అంటే ఎవ్రీడే ఎన్నిసార్లు స్టీమ్ తీసుకోవాలి యాక్చువల్? ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఏం లేదండి స్టీమ్ మూలన. డెఫినెట్ గా కోవిడ్ అలాంటివి ఏమి ప్రూవెన్ థింగ్స్ అయితే కాదు. తీసుకుంటే రెస్పిరేటరీ ఇంప్రూవ్ అవుతుంది, ఆవిరి పడితే కొంత మనకి ముక్కు దిబ్బలు ఉండటం అట్లాంటివి జరగకుండా ఉంటాయి. కానీ అది చిన్న వరకు చంపించడం అలాంటివి ఏం జరగదు. ఓకే తగ్గిస్తాయి అయితే వ్యాక్సిన్ ఇవ్వగానే ఎలాంటి అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తాయి కదా, లైక్ ఫీవర్ తర్వాత పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అవి అందరికి ఒకేలా ఉంటాయి? సో ఏ వ్యాక్సిన్ కి ఎలాంటి సింటమ్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? యాక్చువల్గా ఆల్మోస్ట్ వ్యాక్సిన్స్ అన్నిటికీ సేమ్ సైడ్ ఉంటుంది. హలో యా చెప్పండి మ్యామ్. వినిపిస్తుందా? యా వినిపిస్తుంది, బట్ డిస్టర్బెన్స్ వస్తుంది మేడం బ్యాక్గ్రౌండ్ లో. సో వ్యాక్సిన్స్ అన్నిటికి సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లోకల్ పెయిన్ అంటే ఆ ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి ఆ చెయ్యి, ఇంకా జ్వరం రావటం, ఇంతమందికి కీళ్ళ నొప్పి రావటం, కొంచెం తలకాయ నొప్పి రాంటివి ఉంటాయి అన్నమాట. సో ఏం చేస్తారంటే సో అలాగా లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాము, అలాంటి లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ రావటం లేదా కొంచెం జ్వరం రావటం ఇవన్నీ పెద్ద భయపడాల్సినట్టుగా ఏమి ఉండదు. ఓకే పర్సన్ చెప్పిందంటే నాకు కూడా కొంత జ్వరం వచ్చింది అండ్ కొంచెం చాలా సింపుల్ అండ్ ఈజీలీ మేనేజబుల్ అంటే ఇప్పుడు క్యాల్కోల్ కానీ డోలో కానీ అలా వేసుకుంటే భయపడే లాంటి ఎఫెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎవరికి రావు. రియాక్షన్స్ వేరే మందులకి వెళ్ళేస్తున్నారు ముందే చెప్తే కొంత ఎనీవే ఏదైనా వ్యాక్సిన్ అలర్జీస్ ఉంటే ఇమ్మీడియట్ గా మాట్లాడతారు. అందుకనే వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నిటిలోనూ ఒక 20 మినిట్స్ అక్కడ కూర్చోబెట్టి 20 to 30 మినిట్స్ కొంత హై రిస్క్ ఉన్న వాళ్ళకి వైటల్స్ అన్ని కూడా చూసి కంప్లీట్ గా వాళ్ళు సెటిల్ డౌన్ అయ్యారు అని అనుకున్నప్పుడే ఇంటికి పంపిస్తున్నారు. ఓకే సో ఈ రకంగా చేయటం వలన ఎవరికి ఫేటల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రాణాలు పోవటం లేకపోతే ఇంకోటి ఇంకోటి జరగట్లా అసలు జరగనే జరగట్లేదు. సో వ్యాక్సిన్ అపోహలు పెట్టుకోకుండా నిరభ్యంతరంగా జరుగుతున్న వ్యాక్సిన్ మీదే తీసుకోవాలి.
ఓకే అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఒకటి వాట్సాప్ ఫామ్ లో చాలా చూసాను పిల్లలు కానీ వీళ్ళు మెన్స్ట్రుయేటింగ్ లో వ్యాక్సిన్ తీసుకోకూడదని ఒకటి చాలా మంది అడిగేస్తున్నాను అలాంటివి ఏం లేదు పీరియడ్స్ టైం లో కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్ మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మ్యామ్. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇంటర్వ్యూ. సో వింటున్నారు కదా కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేసేయచ్చు అనమాట. ఇండియా 9705222005, అమెరికా ఆత్మీయులు అయితే 1919701205, అండ్ యూకే ఆత్మీయులు అయితే 4441588205. కాల్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ అయితే 9705222005 ద్వారా కూడా చేయొచ్చు. అండ్ స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. యా, మనకు ఒక కాల్ వచ్చేసింది. సో కాల్ వాళ్ళతో మాట్లాడేద్దాం ఫస్ట్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ప్రోగ్రామ్ వింటున్నానండి 1 అవర్ నుండి. గుడ్ గోయింగ్ మేడం, మాకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తున్నారు. మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేయాలని చేయట్లేదు. అయితే హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. యా మేడం, ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, మొన్నటి వరకు రెమిడిసివిర్ అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్లస్ అది ఎక్కడ దొరకలేదు, దాంతో ఒక రకమైనటువంటి ప్రాబ్లం అయితే. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ట్రెండ్ లోకి సిటీ స్కాన్ అని చెప్పేసి ఒక ట్రెండ్ లోకి వచ్చింది మేడం. నిజంగా అంటే ఈ రోజు మన ఎయిమ్స్ డైరెక్టర్ ఒక డాక్టర్ ఎవరో మనకు చెప్పారు నిన్న. సో ఒకసారి సిటీ స్కాన్ చేస్తే మనకు 300-400 ఎక్స్రేస్ తో సమానము అని చెప్పేసి అంటున్నారు. సో ఈ టైంలో చాలా మంది సిటీ స్కాన్ చేస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది పింటూ ప్లేన్ అని చెప్పేసి అంటున్నారు. సో చాలా మంది డిస్టర్బ్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా సిటీ స్కాన్ చేయించుకోవచ్చా వద్దా? ఇది నిజంగానే ఇంత ప్రభావం చూపెడితే ఎక్స్రేస్ మనం 300-400 బ్రేక్ తో సమానం అయిపోతే చిన్నపిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం కనబడుతుందా? యా, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా నేను జస్ట్ స్టార్ట్ చేయగానే చెప్పిన, ఐ మీన్ ఆన్సర్ చేశాను, బట్ ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. ఏంటంటే యాక్చువల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు ఈ మాట, 200 నుంచి 400 ఎక్స్రేస్ తీస్తే ఎంత రేడియేషన్ వస్తుందో అంత వస్తుంది సిటీ స్కాన్ అని ఆయన అన్నది. ఎందుకంటే ఒక హెచ్చరిక లాగా ఎవరికి వాళ్ళు సొంతగా నాకు సిటీ స్కాన్ చేసేయి, నాకు కోవిడ్ వచ్చిందేమో అని అనుకుని సెల్ఫ్ గా డిక్లేర్ చేసుకుని మొదటి రోజే ఇవాళ జ్వరం వస్తే ఇవాళ పరిగెత్తున్నారు సిటీ స్కాన్ కి, లేదా ఇవాళ తుమ్ములు అసలు దగ్గు అనేది వచ్చిందా ఇమీడియట్ సిటీకి వెళ్ళిపోతున్నారు. సో అలా చెయ్యద్దు, ఎందుకంటే 2 రీజన్స్. నెంబర్ 1, ఎర్లీగా చేయించుకోవటం మూలన మీకు అనవసరంగా మీకు డబ్బు లేదు అనే కాన్ఫిడెన్స్ అన్న వస్తుంది, లేదా అసలు ఏ కాస్త కనిపించినా ఇంకా మేము మరణానికి దగ్గరైపోయా అనే భయం అన్న. ఈ రెండు కూడా అన్నెసెసరీ థింగ్స్. అండ్ సిటీ స్కాన్ ఎందుకు చేయాలి? సిటీ స్కాన్ అనేది ఒక డాక్టర్కి ఆ వైద్యం సరిగ్గా అందించడానికి ఆ క్రమంలో ఉపయోగపడే ఇన్వెస్ట్. అసలు సిటీ స్కాన్ ఇంటర్ప్రిటేషన్ తెలియకుండా గబుక్కుని వెళ్ళిపోయి డే 1 చేయించుకుంటే అది ఎందుకు పనికిరాదు? అండ్ అందుకని రేడియేషన్ గురించి ఆయన ఎంఫసైజ్ చేశారు, ఓకే ఇలా చేయొద్దు, ఇలా చేయడం వలన ఈ డేంజర్స్ ఉన్నాయి అని. అంతేగాని అవసరం దగ్గర సిటీ స్కాన్ చేయొద్దు అని అనకూడదు, చేయించుకోవాలి. డయాగ్నోసిస్ కి కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తే సిటీ స్కాన్ హెల్ప్ తీసుకోవాలి పెద్దవాళ్ళు. అండ్ ఇంకొకటి, అడ్మిట్ అయ్యి సివియర్గా ఉన్నవాళ్ళు, మోడరేట్లీ సివియర్గా ఉన్న వాళ్ళకి జబ్బు తగ్గుముఖం పడుతుందా, ఇంకా కొత్త కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, అన్ని చోట్ల ఈ బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఎక్కువైనాయా, ఇట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఎన్నాలకోగ్లెన్స్ వాడాలి, వీళ్ళకి తీవ్రతరంగా ఏమైనా థ్రాంబోటిక్ ఫినామినా ఉందా తెలుసుకోవడానికి సిటీ వాడుకుంటారు. అది డాక్టర్ డిస్క్రిప్షన్ తో చేయాల్సిందే.
అండ్ థర్డ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్, పిల్లల్లో సీటీ స్కాన్ ఎలా మరి? ఇప్పటికి ఒక 300 మందిని ట్రీట్ చేస్తే వాళ్ళు ఒక్కళ్ళకి కూడా సీటీ అవసరం పడలా, ఎందుకంటే ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ పిల్లల పర్టికులర్గా సింటమ్స్ తక్కువ, సింటమ్స్ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ తక్కువ. డయాగ్నోసిస్ సింపుల్ సిబిపిసిఆర్పీతో కూడా చేయొచ్చు, ఆర్టీపీసీఆర్ సిబిపిసిఆర్పి కలిపి క్లినికల్ సినారియో బట్టి. సో పిల్లల్లో సిటీ స్కాన్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తాం సిటీ స్కానింగ్ కోవిడ్ కోసం. సో దీని గిస్ట్ ఏంటంటే, ఆయన చెప్పడానికి రీజన్ ఆయన మంచి పని చేశారు చెప్పి, ఎందుకంటే అనవసరంగా సెల్ఫ్గా సిటీ స్కాన్ డిసైడ్ చేసుకుని వెళ్ళి చేయటం మూలన అసలు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు సెకండ్ డే ఇస్తారు, 4వ రోజు 5వ రోజు కాంప్లికేట్ అవుతూ ఉంటారు లేదా కొంచెం తగ్గకుండా ఉంటుంది, అప్పుడు నాకు మళ్ళీ సీటీ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ చేయించేసుకున్నారు, చేయించుకున్నా కానీ అవసరమైనప్పుడు చేయాల్సిందే, సో మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇలా అన్నెసెసరీ రేడియేషన్కి లోన్ కావద్దు అనేది డాక్టర్ రణ్దీప్ చెప్పండి, ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ క్వశ్చన్ మేడం, ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ యుఎస్ లో ఉన్నారు మేడం, అంటే మిగతా దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ప్యానిక్ గురవుతున్నారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండడం, ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసము నాకు ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసి మహేష్ రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగానే ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ తీసుకుంటే కరోనా మొత్తం తగ్గిపోతుందా? ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది మేడం మార్కెట్ లో రెమ్డెసివిర్ అవసరమా ఇది యాక్చువల్ గా? మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రెమ్డెసివిర్ లైఫ్ సేవర్ కాదు, లైఫ్ సేవర్స్ స్టిరాయిడ్స్ యాంటీకోయాగ్యులెంట్స్ ఆక్సిజన్నే. సో ఈ మూడు ప్రతి హాస్పిటల్లోనూ స్టిరాయిడ్స్ యాంటీకోయాగ్యులెంట్స్ కి కొరత అనేది రాదు, ఇప్పటి వరకు లేదు, వస్తుందని కూడా అనుకోవట్లేదు. అది ఫ్రీలీ అవైలబుల్ డ్రగ్స్, అవి మందులు అంటే అవి రెండే. సో ఆక్సిజన్ కొరత ఒప్పుకోవాలి కొంత ఉంది, బట్ దానికి కూడా వార్ ఫుడింగ్ మీద ఆల్రెడీ మెజర్ స్టార్ట్ అయినాయి. సో అది రెమ్డెసివిర్ హాస్పిటల్లో ఎంత కాలం ఉంటాము అనే డ్యూరేషన్ని తగ్గిస్తుంది, అంతేగాని అది మ్యాజిక్ డ్రగ్ కాదు. రెమ్డెసివిర్ లేకపోవటం మూలన చనిపోవటం అనేది జరగదు, వేసుకోవటం మూలన చనిపోయే రిస్క్ని అంతగా తగ్గించదు. అది కరెక్ట్ టైంలో, అది ఫస్ట్ వీక్ లో కాంప్లికేట్ అవ్వకముందు, సైటోకైన్ స్టార్మ్ రాకముందు వాడితే డెఫినెట్ గా వైరల్ లో వచ్చి తగ్గి, ఏదైతే డ్యూరేషన్ ఉంటుందో హాస్పిటల్ స్టే అది డెఫినెట్ గా తగ్గుతుందని ప్రూవ్ అయింది. కానీ లేకపోవటం మూలాన రెమ్డెసివిర్ లేక చనిపోవటం అనేది అది నిజం కాదు డెఫినెట్ గా. ఇవన్నీ ఇంతకు ముందు వేరే వైరస్ల కోసం కనుక్కున్న డ్రగ్స్, అప్పుడు వాటికి పనికి రాలేదు లేదా ఎనీ వై యాంటీవైరల్ కింద పని చేస్తుంది అనే అపోహతోటి స్టార్ట్ అయిన డ్రగ్స్ ఇప్పుడు రీపర్పస్ చేసి దీనికి వాడి దీంట్లో బెనిఫిట్ అని ఉందా? మనకి ఎలానూ లేదు కాబట్టి, కోవిడ్ వైరస్ని చంపే మందు ఇప్పుడు లేదు కాబట్టి చాలా రకాల డ్రగ్స్ ఎక్స్పెరిమెంటల్గా యూజ్ చేసి కనుక్కుంటున్నారు. దీని వలన ఏ మంచి జరుగుతుంది, దాని వలన ఏ మంచి జరుగుతుంది, ఏ చెడు జరుగుతుంది, ఇలా స్టడీస్ క్రమంలో రెమ్డెసివిర్ లైఫ్ సేవర్ కాదు, బట్ యా డ్యూరేషన్ డెఫినెట్గా తగ్గిస్తుంది. సో అది లేనందుకు ఆందోళన పడక్కర్లేదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. కొంచెం మీ డౌట్స్ ఉంటే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి మేడం, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ మేడం, ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు క్యాన్సర్, డయాబెటీస్, ఈ హార్ట్ డిసీజెస్ అండ్ అదర్ కొంచెం క్రిటికల్ డిసీజెస్ ఉంటాయి కదా, అట్లా వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, అంటే అట్లా వాళ్ళకి వ్యాక్సిన్ వేయచ్చు అసలు? సో ఒకవేళ వేసిన తర్వాత వారు రెగ్యులర్ వాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ మెడిసిన్స్ అవి వాడచ్చా మేడం? అసలు అన్ని వాడచ్చు. ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ కొన్నిటిని ఒక 3-4 రోజులు మోతాదు తగ్గించడం, కొన్ని కొన్నిటిని ఆపి మళ్ళీ కంటిన్యూ చేయటం కొంత,
ఇలాంటి కొన్ని సూచనలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్ డ్రగ్ నేమ్ లిస్ట్ ఏదేది చేయాలి ఇలాంటివి నేను చెప్పను యూజువల్గా, ఎందుకంటే డాక్టర్ సలహా లేకుండా వాళ్ళ వాళ్ళు మళ్ళీ ఇలా ఏదో కాస్త హియర్సే దాంతో చేసేసుకుందామని చూస్తారు. అదంత ఈజీ థింగ్ కాదు. మీ డాక్టర్ మీకు ఫైండ్ ఏం చేస్తారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బైపాస్ చేయించుకున్న వాళ్ళు, క్యాన్సర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం వ్యాక్సిన్ వేసుకోవడం. లాంగ్ టర్మ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు, బ్లడ్ థిన్నర్స్ ఎంతవరకు ఏ మోతాదులో తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, బ్లడ్ కాదు కోయాగ్యులేషన్ ఎన్హాన్స్ చేసే కొన్ని ఉంటాయి, అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మీద ఉన్న కొంతమందికి గడ్డగట్టుకునే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళలో. సో అలాంటి వాళ్ళు ఏదైనా ఒక స్పెసిఫిక్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఏమన్నా జాగ్రత్త ఇలాంటివి మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఇమ్యూనో సప్రెషన్ కూడా స్టిరాయిడ్స్ ఆపాల్సిన అవసరం లేదు. దాన్ని ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళ డిసీజ్ వెనక్కి రాకుండా ఉంటుందో, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆ మోతాదులో వాడుతూ కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఆర్ ఇమ్యూనో సప్రెషన్స్ కొన్ని డ్రగ్స్ మాత్రం 3-4 రోజులు ఆపి, అది కూడా వాళ్ళకి హాని చేస్తుందని కాదు, వ్యాక్సిన్ ఎఫెక్ట్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయి కదా అవి. సో అలా వ్యాక్సిన్ ఎఫెక్ట్ బెస్ట్గా రావడానికి ఇవి 3-4 రోజులు ఆపాల్సిన అవసరం ఉంటుంది కొన్ని డ్రగ్స్. అవి మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోవాలి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వ్యాక్సిన్ వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా తీసుకోవచ్చా మ్యామ్? యా, ఇది ఇంకా డిస్కషన్ జరుగుతున్న థింగ్ అన్నమాట. యాక్చువల్లీ 5 ఇవి అప్రూవ్ అయినాయి, కానీ మన కంట్రీలో ఏవైతే ఇస్తున్నారో కోవిషీల్డ్ కోవాక్సిన్ అఫీషియల్ అప్రూవల్ ప్రెగ్నెంట్ అండ్ పాలిస్తున్న తల్లులు, లాక్టేటింగ్ మదర్స్, చిల్డ్రన్, వీళ్ళకి లేదు. కానీ ఫాక్సీ అని ఒక బాడీ ఉంది, రికమెండ్ చేసింది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్లో కూడా రిస్క్ ఆఫ్ గెటింగ్ కోవిడ్ అండ్ కోవిడ్ రావటం మూలాన కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి వ్యాక్సిన్ తీసుకుని శ్రేయస్కరం అని రికమెండ్ చేసింది. సో మోస్ట్ లైక్లీ వాళ్ళని కూడా తీసుకుని ఇండియన్ గవర్నమెంట్ వెరీ సూన్ చెప్తుంది. ఓకే, సో ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను మేడం. సో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంతో మంది పేషెంట్స్ను ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో వాళ్ళకి చాలా చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, చాలా సందేహాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో వాళ్ళకి క్లియర్గా చెప్పడం, వాళ్ళని ట్రీట్ చేయడం, ఇదంతా మీకు అంటే మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? మీకు ఎప్పుడైనా చిరాకు అనిపిస్తుందా, అట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయా? నిజమే చెప్పండి మేడం. నిజం అయితే ఎస్, నేను ఇంతమంది కాబట్టి చాలా ఆల్మోస్ట్ 11 గంటలు ఏదో ఒక ఫామ్ మెడికల్ అడ్వైస్ లో ఉంటున్నాను నేను. అంటే వాళ్ళందరూ కూడా ఈ మధ్య ఓన్లీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ చేస్తున్నాను. అంటే అది అర్థం చేస్తున్నాను, అంటే ప్రపంచమే ఇంకా అల్లకల్లోనే ఉంది. సో యాక్చువల్గా ఇట్ ఈస్ హ్యాపీనెస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్, ఎందుకంటే అది డెఫినెట్ గా చాలా కష్టం. అయితే రిపీట్ సేమ్ థింగ్ మాట్లాడటం, లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ చేయడం మనుషులు అనేక రకాలు, కానీ డైలీ వన్ నైస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే ఎవరో ఒకళ్ళకి స్మైల్ చూస్తాం, లేదా ఒకళ్ళు ఎవరో థ్యాంక్ యూ చెప్తారు, లేదా ఒకళ్ళు ఓ మై గాడ్ యు హెల్ప్ మీ అంటారు. ఈ ఒక్క చిన్న మాట ఇట్ లైక్ ఇట్ మీ అదొకటి చాలా బూస్ట్ అప్ ఇస్తుంది మీకు. సో సో దట్ ఇస్ వాట్ కీప్ గోయింగ్. అసలు మీరు అంటే ఇప్పుడు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, సో అలాంటి పిల్లల్ని ట్రీట్ చేసే పీడియాట్రిషియన్ మీరు. సో హౌ డూ యూ ఫీల్ ఫర్ దట్ మేడం? ఎందుకంటే పిల్లల్ని వాళ్ళ అమాయకమైన నవ్వుని, వాళ్ళ ముద్దు ముద్దు మాటల్ని వింటూనే మనం అన్ని టెన్షన్స్ మర్చిపోతూ ఉంటాము. సో అలాంటి పిల్లల్ని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అండ్ చాలా స్ట్రెస్ జాబ్ ఇది, సో చాలా బిజీగా ఉంటారు. ఒకవేళ టైం దొరికితే ఏం చేస్తున్నారు, లైక్ వాట్ ఆర్ యువర్ హాబీస్ మేడం?
హాబీస్ యాక్చువల్లీ ఐ రీడ్ రీడింగ్ బట్ హార్డ్ దీస్ డేస్ మెడికల్ చాలా ఎక్కువైపోయింది. సో ద అదర్ ఇస్ ఐఎమ్ ఎ మూవీ బక్ మూవీస్ చూడటానికి చేస్తాను. ఓ మూవీస్ చూస్తారా మేడం మీరు? బాగా బాగా చూస్తారా? సో ఎలాంటి మూవీస్ చూస్తూ ఉంటారు మీరు, ఎలాంటి ఇష్టపడుతూ ఉంటారు? ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కాకపోతే నేను ఐ లైక్ కామెడీ ఆబ్వియస్లీ. సో మూవీ ఎక్కువగా లేని దాన్ని మనం ఎక్కువ ఇష్టపడతాం. ఇంటెన్స్ జాబ్ చేసే వాళ్ళం కాబట్టి ఇట్స్ లైక్ లైట్ హార్టెడ్ థింగ్ ఎనర్జైజర్స్, బట్ సీరియస్ థింగ్స్ కూడా ప్రతిదానికి ఒక మూడ్ ఉంటుంది. మా పిల్లలతో చూసి అలా కైండ్ ఆఫ్ మూవీస్ చెప్తాను. కొన్ని కార్టూన్ బాగా ఇస్తారు, సంథింగ్ వెరీ నైస్ అంటే రామ్ కామ్స్ అండ్ ఇది లైట్ చాలా ఫ్రెష్ గా క్యాజువల్ గా స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు ఎప్పుడు. సో ఎలా సాధ్యం అవుతుంది మీకు, లైక్ హౌ డు యు మేనేజ్ మేడం, ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు మీరు ప్రొఫెషనల్ జాబ్ పర్సనల్ లైఫ్? ప్రతిదానికి ఐ థింక్ యు కంపార్ట్మెంట్ లైఫ్ స్విచ్ ఆన్ అది మా ప్రొఫెషన్ అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక పేషెంట్ డిపాజిట్ అయినప్పుడు ఇక దాంట్లోనే డిస్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ ని ఒక స్మైలింగ్ బాడీని చూస్తాం, ఇక్కడ అక్కడ రెస్పాన్స్ ఇచ్చేస్తాం అంటుంది కదా. సో ఇమ్మీడియట్ గా స్విచ్ ఆఫ్ చేయటం మాకు అలవాటు అయిపోతుంది. సో అదే మా డొమెస్టిక్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో చాలా చాలా క్వశ్చన్స్ చాలా ఓపిక్ గా సమాధానం ఇచ్చారు మీరు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పండి, అది ఒక లాస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్. కరోనా రాకుండా అంటే ఇట్ ఇస్ లైక్ అంటే సానిటైజ్ యువర్ మాస్క్ యువర్ అండ్ డిస్టెన్స్ యువర్ సోషల్ డిస్టెన్స్, ఈ మూడే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్ యాజ్ పాసిబుల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది టాప్ లో నల్లగా. సో మనకి వ్యాక్సిన్ దొరికి అందుబాటులోకి రాగానే హెజిటేట్ చేయకుండా వ్యాక్సిన్స్ చేయదు కాబట్టి ఇమీడియట్ గా వ్యాక్సిన్ చేసుకోండి. అండ్ కరోనా రాగానే లైఫ్ ఎండ్ అని భయపడకుండా, నేను చెప్పిన 80% మంది మైల్డ్ డిసీజ్. సో మనం ఎప్పుడు 100లో 8లో ఉండటానికే ఛాన్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఆందోళన చెందకుండా కన్సల్టే డాక్టర్, ఆన్లైన్ కన్సల్టే డాక్టర్ సింపుల్ దే విల్ టేక్ కేర్, దే విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ అంతే. పట్టుకోండి డాక్టర్ ఆన్లైన్ లో డైరెక్ట్ గా పట్టుకోవద్దు కానీ. సో నిజంగా ఈ కోవిడ్ టైంలో మీ డాక్టర్స్ చేసే కృషి మాటల్లో చెప్పలేనిది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ గారు. సో మేము అడగగానే వచ్చి మా డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేశారు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎంతో ఓపిక్ గా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ నైట్. సో దట్ ఈస్ డాక్టర్ షర్మిల గారు. సో విన్నారు కదా, కోవిడ్-19 చాలా చాలా విజృంభిస్తుంది. ఇండియా ఈజ్ రియల్లీ ఇన్ ఎ ప్యాథెటిక్ సిచ్యువేషన్ అనమాట. సో ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఒకవేళ కోవిడ్ కి గురైనా కూడా వరి అవ్వద్దండి. సో ప్రాపర్ మెడికేషన్ అండ్ ఐసోలేషన్ పద్ధతులు ప్రాపర్ గా పాటిస్తే ఖచ్చితంగా దీని నుండి బయటకు రావచ్చు అండ్ విజయవంతంగా దీని నుండి బయటపడచ్చు. ఎస్, మరి
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఆర్జే పద్మజ. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాస ఆంధ్రుల చెప్పుడు.